ఓకే రైట్. ఈ సెషన్ లో మనం ఏం చేద్దామంటే రెస్ట్ ఏపీఐ నుంచి మనకు జనరల్ గా రియల్ టైమ్ లో సమ్ టైమ్స్ కొన్ని ప్రాజెక్ట్స్ మనకు అప్లికేషన్స్ రెస్ట్ ఏపీఐ తో డెవలప్ అవుతాయండి. మీన్స్ అంటే మనకు డాట్ నెట్ జావా ఇలాంటి అప్లికేషన్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మనకు కొన్ని అప్లికేషన్స్ డెవలప్ చేసేటప్పుడు వెబ్ సర్వీసెస్ రాస్తారండి. సో ఇలాంటి వెబ్ సర్వీసెస్ లో మెయిన్ బిజినెస్ లాజిక్ మనకు రెస్ట్ ఏపీఐ తో మనకు రిటర్న్ చేయడం జరుగుతుంది. రైట్, రెస్ట్ మీన్స్ రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్ అంటారు. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏపీఎస్ వస్తాయి మనకి. ఓకే, సో ఆ క్లయింట్ గాని మనకు డెవలపర్స్ కానీ మనకి ఏంటంటే ఆ రెస్ట్ ఏపీఐ యూఆర్ఎల్ ఇస్తారు. ఓకే, ఆ యూఆర్ఎల్ ని మనం హ్యాండిల్ చేయాలండి. రైట్, ఆ యూఆర్ఎల్ ని బేస్ చేసేసుకొని మనము మన ఏడిఎల్ఎస్ జంటూలోకి డేటా అనేది మూవ్మెంట్ చేయాలి. సో ఈ యూఆర్ఎల్ ఏంటంటే మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. రైట్, మనకు టూ టైప్స్ ఆ యూఆర్ఎల్ లో మనకు ఇలా నార్మల్ యూఆర్ఎల్ లాగానే ఉంటుంది, బట్ ఎండ్ విత్ స్లాష్ ఐడి ఆర్ స్లాష్ డేట్ కాలమ్ తో ఉంటుంది. రైట్, అంటే ఐడి అంటే /1/2/3 ఇలా ఐడిస్ వస్తూ ఉంటాయి, ఆర్ ఎల్స్ డేట్ కాలమ్ తో మనకు వస్తూ ఉంటాయి. రైట్, సో మనకు ఆ యూఆర్ఎల్ ఇస్తారు. మనం ఏం చేయాలంటే ఆ డిఫరెంట్ రెస్ట్ ఏపీఐ యూఆర్ఎల్స్ ని మనం మన ఏడిఎల్ఎస్ జంటూలోకి ఇక్కడ పైప్లైన్స్ క్రియేట్ చేసి డేటా అనేది మూవ్మెంట్ చేయాలంటే, రైట్, డేటా అనేది మనకు మూవ్మెంట్ చేయాలి. రైట్, సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో ఈ జనరల్ గా డెవలపర్స్ వాళ్ళు మనకి ఇస్తారు ఏంటి, యూఆర్ఎల్ ఇస్తారు. వాళ్ళు డెవలప్ చేసేసి యూఆర్ఎల్ మనకి ఇస్తే మనం యూఆర్ఎల్ తీసుకెళ్లి మనం ఇక్కడ పైప్ లైన్ క్రియేట్ చేసి రైట్ డైనమిక్ గా పాస్ చేయాలన్నమాట. ఓకే రైట్, మనం సాంపుల్ గా ఒక గూగుల్ నుంచి ఒక రెస్ట్ ఏపీ యూఆర్ఎల్ తీసేసుకొని ఆ యూఆర్ఎల్ ని మనం ADLS జంటూలోకి డేటా ఎలా మూవ్మెంట్ చేస్తాం రెస్ట్ ఏపీఐ యూఆర్ఎల్ చూద్దాం. ఓకే, టాపిక్ ఏంటంటే ఇది లోడ్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ రెస్ట్ ఏపీఐస్ రెస్ట్ ఏపీఐస్ టు ADLS జంటు విత్ ఫరీష్ తీసుకుందాం. ఒక ఒక ఫరీష్ తీసేసుకొని ఫరీష్ లో కాపీ యాక్టివిటీ తీసుకొని డేటా అనేది మూవ్మెంట్ చేద్దాం అంటే. ఓకే, డేటా అసలు ఎలా ప్రాసెస్ జరుగుతుంది అనేది చూద్దాం. ఓకే, సో సో మనకేంటంటే ఈ ప్రాసెస్ చేయాలంటే కొన్ని ఎస్టిమేషన్స్ కావాలి ఈ ల్యాబ్ కి. రైట్, జనరల్ గా ఈ యూఆర్ఎల్స్ అనేవి మనకు రెస్టిపీ యూఆర్ఎల్స్ మనకి డెవలపర్స్ ఇస్తారు, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, మనకు కావాల్సిన ఎస్టిమేషన్స్ ఏంటంటే ఫస్ట్ ఎస్టిమేషన్స్ కూడా ఇక్కడ డిఫైన్ చేసుకుందాం. ఎస్టిమేషన్స్ రైట్, సో మనకు కావాల్సినవి రెస్ట్ ఏపీఐ యూఆర్ఎల్స్ కావాలి. రెస్ట్ ఏపీఐస్ యూఆర్ఎల్ ఓకే, అండ్ ADLS Gen 2 కావాలి. ADLS Gen 2, నెక్స్ట్ వచ్చేసి అజూర్ డేటా ఫ్యాక్టరీ. ఓకే, ఇక్కడ ఏం చేద్దామంటే మనకు అజూర్ డేటా ఫ్యాక్టరీలో కొన్ని మనకు లింక్డ్ సర్వీసెస్ మనం క్రియేట్ చేయాలండి. సో ఇక్కడ టూ లింక్డ్ సర్వీసెస్ వస్తాయి. రైట్, మనకి ఇక్కడ టూ లింక్డ్ సర్వీసెస్ వస్తాయి. నేను ఏంటంటే మనకి ఇక్కడ సోర్స్ వచ్చేసి REST API అండి. రైట్, అండ్ డెస్టినేషన్ వచ్చేసి మనకి ADLS Gen 2. ఓకే, ఈ డెవలపర్స్ మనకి రెస్ట్ ఏపీ యూఆర్ఎల్స్ ఇస్తారు. ఆ యూఆర్ఎల్స్ ని మనం ఒక యూఆర్ఎల్ ఇస్తే ఆ యూఆర్ఎల్ ని మనం డైనమిక్ గా లోడ్ చేయాలన్నమాట. రైట్, డైనమిక్ గా మనం లోడ్ చేసి డేటా మూవ్మెంట్ అనేది ADLS Gen 2 లోకి వెళ్ళిపోవాలి. ఓకే రైట్, వన్ లింక్డ్ సర్వీస్ ఫర్ రెస్ట్ ఏపీఐ. Another linked service for ADLS should do. ఇక్కడ రెస్ట్ ఏపీఐ ఏంటి ఇన్ డీటెయిల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, ఎందుకంటే ఇది మనకు అంత టాపిక్ కూడా కాదు. మనకు ఓన్లీ ఆ యూఆర్ఎల్ ఏంటి, డేటా ఎలా వస్తుందని తెలిస్తే చాలు చాలు మనకి. డెవలపర్స్ వాళ్ళు వెబ్ సర్వీస్ బిజినెస్ లాజిక్ రాసేస్తారండి. ఓకే రైట్, డేటా సెట్స్ కావాలి. నెక్స్ట్ పైప్ లైన్, ఇన్సైడ్ పైప్ లైన్ లో మనము ఫారీచ్ యాక్టివిటీ కాపీ యాక్టివిటీ తీసుకుందాం. ఫారీచ్ అండ్ కాపీ యాక్టివిటీ
రైట్ పైప్ లైన్ ని మన షెడ్యూల్ ట్రిగ్గర్ స్పెసిఫై చేద్దాం. రైట్ చిన్న చిన్న థింగ్స్ ఏ చాలా యాడ్ చేద్దాం అండి ఇక్కడ. రైట్ ఓకే రైట్ ఇందులో కొన్ని సినారియోస్ కూడా చూద్దాం. ఈ ఇందులో వీడితో పాటు కొన్ని సినారియోస్ చూద్దాం, రియల్ టైం కొన్ని సినారియోస్ కవర్ చేద్దాం. సినారియోస్ సినారియోస్ ఏంటంటే ఇక్కడ ద ఫస్ట్ వన్, అసలు డిఫరెంట్ రెస్ట్ యూఆర్ఎల్స్ రెస్ట్ మన యూఆర్ఎల్స్ వస్తూ ఉంటాయి డైనమిక్ గా, వాటిని డేటా అనేది సోర్స్ నుంచి డెస్టినేషన్ కి ఎలా కాపీ చేస్తామో ఫస్ట్ చూద్దామండి. ఓకే కాపీయింగ్, ఓకే కాపీయింగ్ డేటా ఫ్రమ్ డిఫరెంట్ రెస్ట్ యూఆర్ఎల్స్. సెకండ్ వన్ ఏంటంటే హౌ టు క్రియేట్ రెస్ట్ యూఆర్ఎల్స్ డైనమికల్లీ. థర్డ్ వన్ ఏంటంటే ఇక్కడ మనకు ఇప్పటి వరకు డిస్కస్ చేసుకోలేదు, మనము లింక్డ్ సర్వీస్ పారామీటర్స్ క్రియేట్ చేస్తామండి. ఎస్పెషల్లీ రెస్ట్ API లో మనం లింక్డ్ సర్వీస్ పారామీటర్స్ క్రియేట్ చేస్తాం. హౌ టు క్రియేట్ లింక్డ్ సర్వీస్ పారామీటర్స్. ఓకే నెక్స్ట్ ఆబ్వియస్ గా మనం డేటా సెట్ పారామీటర్స్ క్రియేట్ చేస్తాం, నెక్స్ట్ పైప్ లైన్స్ పారామీటర్స్ కూడా క్రియేట్ చేస్తామండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు డేటా సెట్ పారామీటర్స్, నెక్స్ట్ పైప్ లైన్ పారామీటర్స్. సో డేటా సెట్ పారామీటర్స్ పైప్ లైన్స్ పారామీటర్స్ క్రియేట్ చేస్తాం. రైట్ ఫైనల్ గా డేటా అనేది కాపీ చేసి డెస్టినేషన్ కి మూవ్మెంట్ చేయాలండి. రైట్ నెక్స్ట్ కాపీ డేటా ఫ్రమ్ రెస్ట్ API టు ADLS Gen 2. ఓకే మనం ADLS Gen 2 కి డేటా అనేది మూవ్మెంట్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటంటే మనకి కొత్తగా ఒక న్యూ థింగ్ వస్తుంది, ఈ ఎస్పెషల్లీ రెస్ట్ API URLs లో మనకి డైనమిక్ గా డేటాని మూవ్మెంట్ చేయాలి సోర్స్ నుంచి డెస్టినేషన్ కి. ఇక్కడ ఏంటంటే URLs కీప్ ఆన్ చేంజ్ అవుతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏంటి అంటే రెస్ట్ API URL ఉంది అనుకోండి, ఓకే శాంపుల్ రెస్ట్ API URL గూగుల్ నుంచి తీసేసుకుని లేదా ఎక్కడి నుంచి అయినా శాంపుల్ రెస్ట్ API URLs బేస్డ్ ఆన్ ఐడి ఏమైనా ఇస్తున్నామో చూద్దాం. ChatGPT ఇలా కూడా కాదు, ఇంకా బెటర్ కావాలి. శాంపుల్స్ రెస్ట్ API URLs డమ్మీ అండి, శాంపుల్ గా తీసేసుకొని డేటా అనేది ఎలా వస్తుందో చూడాలి. రైట్ ఇలా చూడండి, ఇలా ఉంటాయండి శాంపుల్ డమ్మీ అనమాట. ఓకే ఇలా ఇది ఒకటి కాపీ చేస్తాను. తీసుకొని లేదా ఇలా ఇక్కడ పేస్ట్ చేసుకొని సమ్వాట్ ఇలా ఉండేలాగా ఒక శాంపుల్ తీసుకుంటానండి. ఓకే ఇలా శాంపుల్ ఇలాంటి URLs మనకి డెవలపర్స్ ప్రొవైడ్ చేస్తారు, క్లయింట్ సైడ్ నుంచి మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మనం ఏంటంటే URLs ని డైనమిక్ గా మనకు డేటా మూవ్మెంట్ జరగాలి. సో ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ ఇలాగే సిమిలర్ గా కొంచెం చేంజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ JSON ప్లేస్ హోల్డర్ డాట్ సంథింగ్, ఇక్కడ మనకు ఐడిస్ వస్తాయి. ఓకే ఇక్కడ ఐడిస్ ఉంటాయి, ఇలాగే ఇలా ఉంటుందండి ఒక శాంపుల్ URL. రైట్
బేస్డ్ ఆన్ ప్రీవియస్ వన్ బేస్ చేసుకొని ఒక శాంపిల్ ఐడి పాస్ చేస్తాను ఐడి వైజ్ గా. ఇక్కడ ఏంటంటే కీప్ ఆన్ ఐడి అనేది చేంజ్ అవుతూ ఉంటాయండి క్లయింట్ సైడ్ నుంచి. ఓకే, ఫస్ట్ ఇనీషియల్ గా ఇక్కడ మేబీ ఫస్ట్ వన్ ఉండొచ్చు, రైట్? లేటర్ గా టూ అవుతుంది, త్రీ అవుతుంది, ఫోర్ అవుతుంది, ఫైవ్, సిక్స్, సెవెన్ అంటే ఒక రేంజ్ ఇస్తారండి మనకి. ఓకే, ఒక సెట్ ఆఫ్ రేంజ్ అనేది క్లయింట్ సైడ్ నుంచి మనకి ఇస్తారు, స్పెసిఫై చేస్తారు, రైట్? ఆ రేంజెస్ అనేవి ఏంటంటే డైనమిక్ గా మనకు కీప్ ఆన్ డేటా అనేది సోర్స్ నుంచి డెస్టినేషన్ కి మనకి చేంజ్ అవుతూ ఉండాలండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రేంజ్ ఏమన్నారంటే 1,5 అన్నారండి. ఓకే, మేబీ వాళ్ళు ఇలా రేంజ్ లైక్ మనకు చెప్తారు మనకి ఎలా 1,5 అన్నారు అంటే 1తో స్టార్ట్ అవ్వాలి, 5తో ఎండ్ అవ్వాలండి. ఓకే, అంటే రేంజ్ సేమ్ ఇలాగే కాపీ చేయండి, రైట్? ఇక్కడ వన్, ఇక్కడ ఐడి ప్లేస్, సారీ, వన్ ఇలా ఉండాలి. నెక్స్ట్ 1,5 అన్నాం కదా, ఇలా 1, 2, 3, 4, 5, రైట్? ఇలా రావాలి, ఇలా రేంజ్ ఉండాలి, ఇలా రేంజ్ స్పెసిఫై చేసుకోవాలి. మనం రేంజ్ వాళ్ళు డిఫైన్ చేసి చెప్తారండి రేంజ్ మనకు ఎంత కావాలో, ఆ రేంజ్ మనం డిఫైన్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఆ రేంజ్ వచ్చేసి మనం ఫైవ్ ప్లేస్ లోనే స్పెసిఫై చేస్తాం. ఇలా 1,5 అంటే ఇలా 1, 2, 3, 4, 5 ఇలా రేంజ్ వచ్చేస్తుందండి. బ్యాక్ అండ్ డైనమిక్ గా యూఆర్ఎల్స్ అనేవి వచ్చేస్తాయి. జస్ట్ వాళ్ళు ఒక యూఆర్ఎల్ స్పెసిఫై చేస్తారు మనకి ఇలా ఉంటుందని, రైట్? అండ్ రేంజ్ చెప్తారు 1,5, రైట్? ఇవన్నీ ఇన్ని యూఆర్ఎల్స్ మనం ఏమి ఇవ్వమండి, ఇన్ని యూఆర్ఎల్స్ మనం ఇవ్వము, జస్ట్ బేసిక్ యూఆర్ఎల్ ఇస్తాం. ఆ యూఆర్ఎల్ లో మనం రేంజ్ అని స్పెసిఫై చేస్తాం. అదే డైనమిక్ గా ఒకసారి 1, 2, 3, 4, 5 ఇలా తీసుకుంటుంది. అంటే ఇక్కడ వన్ వస్తుంది కదా, నా ఏడిఎల్ఎస్ జంటూలో కూడా వన్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోయి ఇందులో ఇందులో ఏ డేటా ఉందో ఆ డేటా అనేది నా ఏడిఎల్ఎస్ జంటూలో వన్ అనే ఒక ఫోల్డర్ లో నాకు సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ టూ అని ఇక్కడ టూ అని వస్తుంది, రైట్? అంటే ఈ రెస్ట్ ఏపీ యూఆర్ఎల్ లో టూ అని ఉంది, ఎండ్ విత్ టూ, రైట్? అంటే కాపీ డేటా అనేది మనకు రెస్ట్ ఏపీఐ నుంచి ఏడిఎల్ఎస్ జంటూకు వెళ్ళినప్పుడు ఏడిఎల్ఎస్ జంటూలో టూ అని ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోయి ఇక్కడ యూఆర్ఎల్ ఏ డేటా అయితే వస్తుందో జేసాన్ డేటా, ఆ జేసాన్ డేటా అక్కడ సేవ్ అయిపోవాలి. అలాగే త్రీ సేమ్, అలాగే ఫోర్, అలాగే ఫైవ్, అలాగే ఇన్ కేస్ మీ రేంజ్ అనేది నాకు 6 to 10 అని చెప్పారనుకోండి, రైట్? 6 to 10 అని స్పెసిఫై చేస్తే మీకు ఇక్కడ ఏమవుతుంది, ఇన్స్టా ఆఫ్ వన్ ప్లేస్ లో మీకు స్టార్టింగ్ సిక్స్ అవుతుంది, సిక్స్ అవుతుంది. నెక్స్ట్ సెవెన్, సారీ 6,5 అనుకోండి, 6,5, 6, 7, 8, ఓకే, 9, 10, 1, 2, 3, 4, 5. ఇక్కడ లాజిక్ అర్థమైంది కదండి, అంటే రేంజ్ అనేది 6తో స్టార్ట్ అవ్వాలి, రైట్? 5 నెంబర్స్ వచ్చేస్తాయండి, అంటే 6, 7, 8, 9, 10 మొత్తం మనకి 5 వస్తున్నాయి, అంటే 5 రావాలి. ఈ లాజిక్ అర్థమైందండి, కన్ఫర్మ్ చేయండి. ఇది రేంజ్ అని నేను ఇలా స్పెసిఫై చేస్తున్నాను. ఇలా రేంజ్ స్పెసిఫై చేస్తే మనకు ఇలా డేటా అనేది వస్తుంది. కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్? ఎస్, ఓకే, రైట్. ఇలా రేంజెస్ అనేవి మనం స్పెసిఫై చేస్తాం, అంటే ఇవి రేంజ్ అని వాళ్ళు బేస్డ్ అపాన్ క్లయింట్ ని మనం బేస్ చేసేసుకొని రేంజ్ మనం అక్కడ స్పెసిఫై చేస్తాం, రైట్? ఇవంతా ఏంటంటే డైనమిక్ గా వస్తాయి యూఆర్ఎల్స్ అనేవి. నేను ఎక్కడ కూడా 6, 7, 8, 9, 10 నేను స్పెసిఫై చేయను, జస్ట్ రేంజ్ అని ప్రొవైడ్ చేస్తాను. సో బేస్డ్ అపాన్ రేంజ్ ని బేస్ చేసేసుకొని మనకు డేటా అనేది మనకు ప్రాసెస్ అవుతుంది అండి, రైట్? అది ఎలా ఉంటుంది థింగ్ అనేది చూద్దాం. సో ఫస్ట్ డిజైన్ చూద్దాం అండి. ఓకే, ఫస్ట్ డిజైన్ చూద్దాం అసలు ఏంటి ఎలా జరుగుతుందని. సింపుల్ గా నేను ఒక ఫర్ ఈచ్ తీసుకుంటానండి, డైరెక్ట్ గా ఒక ఫర్ ఈచ్ తీసుకుంటాను, ఎందుకంటే డేటా అనేది ఆల్రెడీ మనకు రేంజ్ అండ్ సెట్ ఆఫ్ రేంజ్ అని స్పెసిఫై చేసి చెప్పారు మనకి. ఓకే, ఫర్ ఈచ్ యాక్టివిటీ, రైట్? ఫర్ ఈచ్ యాక్టివిటీ మనకు రేంజ్ స్పెసిఫై చేశారు ఏంటి అంటే అట్ ది రేట్ రేంజ్, ఫర్ ఎగ్జాంపుల్ 1,4 అని, 1,4 అని చెప్పారు, అంటే 1తో స్టార్ట్ అవ్వాలి, 1, 2, 3, 4, రైట్? ఇలా రావాలి. అప్పుడు ఎన్ని ఐటమ్స్ వస్తాయి ఇక్కడ, 4 ఐటమ్స్ వస్తాయి. అంటే ఫర్ ఈచ్ అనేది
ఫోర్ టైమ్స్ ప్రాసెస్ చేస్తుంది. లూప్ అనేది మనకు ప్రాసెస్ జరుగుతుంది. సో ఇన్సైడ్ ఫర్ ఈచ్ లో నేను ఒక కాపీ యాక్టివిటీ తీసుకుంటాను. ఓకే, కాపీ యాక్టివిటీ తీసుకుంటాను. ఈ కాపీ యాక్టివిటీ ఏం చేస్తుందండి ఇక్కడ, రైట్? ఈ కాపీ యాక్టివిటీ నేను సోర్స్ సింక్ అని స్పెసిఫై చేస్తానండి, రైట్? సోర్స్ సింక్ అని స్పెసిఫై చేస్తాను. వాటితో పాటు ఈ కాపీ యాక్టివిటీ చేసేటప్పుడు నాకు ఒక ఫ్లో ఫాలో అవ్వాలండి. ఏంటంటే నేను ఇక్కడ నేను డైనమిక్ డేటా సెట్ క్రియేట్ చేస్తాను. డైనమిక్ డేటా సెట్ అండ్ డైనమిక్ లింక్డ్ సర్వీస్, టు కనెక్ట్ టు REST API. ఈ REST API కి మనం కనెక్ట్ అవ్వాలి అంటే మనము డైరెక్ట్ గా కనెక్ట్ అవ్వకూడదండి, ఇది డైనమిక్ గా రావాలి. సో ఇలా డైనమిక్ గా వచ్చే ప్రాసెస్ లో టు ఫెచ్ ది డేటా, రైట్? మనం ఏం చేస్తామంటే ఒక ఫ్లో ఫాలో అవుతాం అంటే, ఎలా అంటే ఫస్ట్ మనము ఇవి క్రియేట్ చేస్తాం, లింక్డ్ సర్వీసెస్ క్రియేట్ చేస్తాం, డేటా సెట్ పారామీటర్స్ క్రియేట్ చేస్తాం, పైప్ లైన్స్ పారామీటర్స్ క్రియేట్ చేస్తాం. ఈ డేటా అనేది డైనమిక్ గా ఫెచ్ అవ్వాలి, REST API నుంచి ADLS Gen 2 కి డైనమిక్ గా ఫెచ్ అవ్వాలంటే మనము ఈ URL జనరేట్ చేయాలండి. డైనమిక్ గా URL అనేది రావాలి, రైట్? డైనమిక్ గా URL రావాలి, డేటా అనేది REST API నుంచి ADLS Gen 2 లోకి ప్రాసెస్ అవ్వాలి, రైట్? ఇది అవ్వాలంటే మనం ఏం చేయాలంటే ఈ త్రీ థింగ్స్ ఫాలో అవ్వాలి. ఇన్పుట్ సర్వీస్ పారామీటర్స్, డేటా సెట్ పారామీటర్స్, పైప్లైన్ పారామీటర్స్ క్రియేట్ చేయాలి, రైట్? ఇవి క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఎలా ఉంది ఈ యొక్క URL ఎలా ఉంది, రైట్? URL ఉంది అండ్ ఐడిస్ వస్తున్నాయి, ఎండ్ విత్ URL, ఎండ్ విత్ ఐడిస్, ఐడి, రైట్? URL ఉంది, URL తో పాటు ఎండ్ విత్ ఐడి వస్తుంది. ఇది ఒక URL, దీనికి ఎండ్ విత్ ఒక ఐడి వస్తుంది, 6789 అని వస్తుంది. అంటే ఈ టూ థింగ్స్ హ్యాండిల్ చేయాలి, రైట్? టూ పారామీటర్స్ క్రియేట్ చేయాలి, ఒకటి URL పారామీటర్స్, ఐడి పారామీటర్స్. సో ఇక్కడ ఈ టూ పారామీటర్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ఫ్లో, ఒక చిన్న ఒక లాజిక్ ఫాలో అవ్వాలండి. ఏంటంటే సింపుల్ లాజిక్. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మనకు ఫ్లో అంటే బ్యాక్ ఫస్ట్ క్రియేట్ చేసేటప్పుడు వేరేలాగా వస్తుంది, బట్ బ్యాక్ ఎండ్ జరిగే ఫ్లో చెప్తున్నాను. ఫస్ట్ మనము ఫస్ట్ పైప్ లైన్ పారామీటర్ క్రియేట్ చేయాలండి. ఈ పైప్ లైన్ పారామీటర్ క్రియేట్ చేస్తాను. ఓకే, ఈ పైప్ లైన్ పారామీటర్స్ ని ఫర్ ఎగ్జాంపుల్ URL క్రియేట్ చేస్తాను. ఓకే, URL అని ఒక పారామీటర్ క్రియేట్ చేస్తానండి. ఏంటి, బేస్ URL, బేస్ URL, అది బేస్ అనమాట, అది మారదు, రైట్? అది ఫిక్స్డ్ అనమాట. ఆ URL కి తర్వాత /6/7/8 ఇలా రేంజ్ అనేది మనకి డైనమిక్ గా రావాలి, రైట్? ఒక బేస్ URL కోసం నేను ఒక పైప్ లైన్ పారామీటర్స్ క్రియేట్ చేస్తాను. ఈ బేస్ URL లో ఏదైతే పైప్ లైన్ పారామీటర్ క్రియేట్ చేశానో ఇది ఏంటి, ఇది పైప్ లైన్ పారామీటర్. ఇది నెక్స్ట్ డేటా సెట్ పారామీటర్ కి హెల్ప్ అవుతుందండి, రైట్? అంటే పైప్ లైన్ పారామీటర్ అనేది డేటా సెట్ పారామీటర్ కి హెల్ప్ అవుతుంది. అంటే ఈ డేటా సెట్ పారామీటర్ పైప్ లైన్ పారామీటర్ మీద డిపెండెన్సీ ఉందనుకోండి, రైట్? ఈ లింక్ అప్ ఉందనమాట, పైప్ లైన్ పారామీటర్ లింక్ ఉంది డేటా సెట్ పారామీటర్ కి. నెక్స్ట్ డేటా సెట్ పారామీటర్ అనేది మనకి లింక్డ్ సర్వీస్ పారామీటర్ కి లింక్ ఉంటుంది బ్యాక్ ఎండ్, ఇలా ఫ్లో ఉంటుంది, రైట్? ఇలా ఫ్లో, ఫస్ట్ పైప్ లైన్ పారామీటర్, ఈ పైప్ లైన్ పారామీటర్ డేటా సెట్ పారామీటర్ తో లింక్ అప్ అవుతుంది. అంటే ఇక్కడ నుంచి ఫస్ట్ పైప్ లైన్ పారామీటర్ నుంచి డేటా సెట్ పారామీటర్ లింక్ అప్, డేటా సెట్ పారామీటర్ నుంచి లింక్డ్ సర్వీస్ పారామీటర్ కి ఇలా లింక్ అప్ వస్తుంది అన్నమాట. ఇలా ఫ్లో రావాలి. డైరెక్ట్ గా నేను లింక్డ్ సర్వీస్ పారామీటర్ లో బేస్ URL స్పెసిఫై చేయడానికి లేదు ఇక్కడ. ఎస్పెషల్ REST API URL లో డైనమిక్ గా డేటా అనేది మూవ్మెంట్ జరగాలి, జరగాలంటే URL ఉంటుంది, ఐడి ఉంటుంది, రైట్? బేస్ URL అనేది ఫిక్స్ గా ఉంటుంది, బట్ ఎండ్ లో URL కి ఎండ్ విత్ ఐడి వస్తుంది. ఐడి అనేది కీప్ ఆన్ చేంజ్ అవుతుంది, రైట్? అంటే ఈ URL అనేది ఫిక్స్డ్ గా ఉండాలి, ఐడి అనేది మనకు చేంజ్ అవుతుంది. అంటే ఫర్ లూప్ ఏం చేస్తుంది, ఫర్ చేంజ్ చేస్తుంది ఈ ఐడిస్ జనరేట్ చేస్తుంది. అంటే ఐటమ్సే కదా, రేంజెస్ఏ కదా ఫర్ ఈచ్ జనరేట్ చేసేది, రైట్? ఫర్ ఈచ్ అంటే ఏంటి, మనకు ఐటమ్స్నే జనరేట్ చేస్తుంది. ఇక్కడ ఎన్ని ఐటమ్స్ వస్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ 1,4 అంటే 1, 2, 3, 4, 4 ఐటమ్స్ వస్తున్నాయి, రైట్? ఐటమ్స్ మీన్స్ ఐడిస్, అంటే ఫర్ ఈచ్ ఈస్ గోయింగ్ టు హ్యాండిల్ ది ఐడిస్, రైట్? సో బట్ బేస్ URL అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది, రైట్? ఈ బేస్ URL మనం ఏం చేస్తామంటే
పైప్లైన్ పారామీటర్ లో ఒక బేస్ యుఆర్ఎల్ అని చెప్పేసి ఒక పైప్లైన్ పారామీటర్ క్రియేట్ చేస్తాం. అది డేటా సెట్ పారామీటర్ కి హెల్ప్ అవుతుంది. డేటా సెట్ పారామీటర్ నుంచి లింక్డ్ సర్వీస్ పారామీటర్ హెల్ప్ అవుతుంది. అంటే ఇలా డిపెండెన్సీ అంటే ఒక ఫ్లో అనమాట, రైట్? ఫస్ట్ పైప్లైన్ పారామీటర్, తర్వాత డేటా సెట్ పారామీటర్, థర్డ్ లింక్డ్ సర్వీస్ పారామీటర్. ఇలా ఫ్లోగా రావాలి యుఆర్ఎల్ అనేది, ఇలా డిపెండెన్సీగా వస్తుంది, ఫ్లోగా వస్తుంది. ఓకే, ఆ ఫ్లో ఎలా ఉంటుందో మనం క్రియేట్ చేస్తే మీకు అర్థమవుతుంది అంటే, రైట్? ఈ కాపీ యాక్టివిటీ చేసేటప్పుడు ఆబ్వియస్ గా సోర్స్ సింక్ ఉంటుంది. సోర్స్ సైడ్ నేను ఒక డైనమిక్ డేటా సెట్ క్రియేట్ చేస్తాను, డైనమిక్ లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేస్తాను, ఇవి రెస్ట్ API కి కనెక్ట్ అయిపోయి డేటాని ఫెచ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అలాగే మన ADLS జెన్ టు సింక్ కదా మన డెస్టినేషన్, ఇక్కడ కూడా రైట్ డేటా టు ADLS జెన్ టు. సో ఫర్ దిస్ క్రియేట్ ఏ డైనమిక్ డేటా సెట్ అట్ సింక్ సైట్. ఓకే, ఇది డిజైన్ మనం ఫాలో అవ్వాలండి. ఓకే, ఈ డిజైన్ మనం అచీవ్ అవ్వాలి, రైట్? ఓకే, సో ఫైనల్ గా ఏం చేస్తుంది పరీష్, వన్ బై వన్ ఐటమ్స్ ప్రాసెస్ చేస్తుంది. ఇలా పరీష్ తీసుకొని ఫస్ట్ 1 ఇస్తుంది, సెకండ్ 2 ఇస్తుంది, థర్డ్ నెక్స్ట్ 4, ఇలా ఐటమ్స్ ని పరీచ్ వన్ బై వన్ వన్ బై ఐటరేట్ చేస్తూ ఐటమ్స్ ని మనకు ప్రాసెస్ చేస్తుంది. ఓకే, ఇది మనం ఫాలో అవ్వాలి. రైట్, ఇది కాపీ చేస్తాను. ఓకే, రైట్, లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేస్తాను. వన్ లింక్డ్ సర్వీస్ ఫర్ రెస్ట్ API అండ్ వన్ లింక్డ్ సర్వీస్ ఫర్ మన ADLS జెంటు, రైట్? ఇక్కడ లింక్డ్ సర్వీస్ కి వచ్చేసి సోర్స్ మన రెస్ట్ API కాబట్టి రెస్ట్ API సెలెక్ట్ చేయండి. సో బిఫోర్ దట్ నేను ఏం చేస్తానంటే కీవర్డ్ కి ఒకటి క్రియేట్ చేస్తాను, కీవర్డ్, ఎందుకంటే అక్కడ ఇంజెక్ట్ చేశాం కదా, అజూర్ కీవర్డ్ కంటిన్యూ. ఎంటర్ మాన్యువల్ గా ఇవ్వచ్చు లేదా సబ్స్క్రిప్షన్ అయినా ఇవ్వచ్చు అండి, రైట్? ఏదైనా పర్వాలేదు, నేను సబ్స్క్రిప్షన్ డైరెక్ట్ గా ఇచ్చేస్తాను. కీవర్డ్ ని నెక్స్ట్, ఓకే, టెస్ట్ కనెక్షన్, రైట్, క్రియేట్, రైట్, క్రియేట్. నెక్స్ట్ లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేస్తాను ఫర్ రెస్ట్ API. మన సోర్స్ రెస్ట్ API కాబట్టి ఇక్కడ రెస్ట్ API అనేది రెస్ట్ వస్తుంది. ఓకే, క్లిక్ చేయండి రెస్ట్ API. ఓకే, రైట్, రెస్ట్ సర్వీస్ అని వస్తుంది. సరే, రెస్ట్ సర్వీస్ అని ఇలాగే స్పెసిఫై చేయండి, ఆర్ ఎల్స్ నేమ్ చేంజ్ చేసినా పర్వాలేదు, నేను రెస్ట్ సర్వీస్ అని ఉంచి చెప్తాను. లేకపోతే ఎల్ఎస్ అండర్ స్కోర్ రెస్ట్ API. ఓకే, రైట్, రెస్ట్ API ఇలా నేమింగ్ ఇచ్చేస్తాను. ఇంటిగ్రేషన్ రన్ టైమ్ ఐదర్ సెల్ఫ్ అయినా ఓకే, ఆర్ ఎల్స్ ఏఆర్ మన నార్మల్ అజూర్ క్లౌడ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ ఏదైనా మనకు వర్క్ అవుతుంది. ఇక్కడ ఆటో రిజాల్వ్ ఇంటిగ్రేషన్ రన్ టైమ్ ఇదే ఇచ్చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి బేస్ యూఆర్ఎల్, రైట్? ఇక్కడ మనకు బేస్ యూఆర్ఎల్ ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ యూఆర్ఎల్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి, బట్ యూఆర్ఎల్ ఏంటంటే డైనమిక్ గా రావాలండి, నేను ఎక్కడ కూడా హార్డ్ కోడ్ చేయను, రైట్? యూఆర్ఎల్ అనేది మనకు డైనమిక్ గా రావాలి, నేను ఎక్కడ కూడా హార్డ్ కోడ్ చేయను. సో దీనికి ఏంటంటే డైనమిక్ గా రావాలి అన్నప్పుడు మనకు ఇక్కడ లింక్డ్ సర్వీస్ రెస్ట్ API లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ పారామీటర్స్ క్రియేట్ చేస్తాం, లింక్డ్ సర్వీస్ కి పారామీటర్స్ క్రియేట్ చేస్తాం. బేస్డ్ అప్ ఈ పారామీటర్ బేస్ చేసుకుని మనకు యూఆర్ఎల్ అనేది వస్తుంది. అంటే డైరెక్ట్ గా లింక్డ్ సర్వీస్ లో నేను పారామీటర్స్ క్రియేట్ చేసి బేస్ యూఆర్ఎల్ రావాలంటే రాదు. దీనికి లింకప్ ఏంటి, ఇక్కడ ఫ్లో ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం, రైట్? ఏంటి సింపుల్ లాజిక్, లింక్డ్ సర్వీస్ పారామీటర్ డైరెక్ట్ గా రాదండి, ఆ బేస్ యూఆర్ఎల్ రాదు. దానికంటే ముందు డేటా సెట్ పారామీటర్స్ క్రియేట్ చేయాలి. ఆ డేటా లింక్డ్ సర్వీస్ కి డేటా సెట్ పారామీటర్ డిపెండెన్స్ ఉంది, డేటా సెట్ పారామీటర్స్ కి పైప్లైన్ పారామీటర్స్ డిపెండెన్స్ ఉంది. ఇలా ఫ్లో వైజ్ గా రావాలి, రైట్? బట్ ఇక్కడ డిజైన్ చేసేటప్పుడు మాత్రం ఇలా ఇస్తున్నాం, రివర్స్ లో వస్తున్నాం, బట్ ఏంటంటే బ్యాక్ ఎండ్ జరిగే ఫ్లో మాత్రం ఇలా ఉంటుంది. ఓకే, రైట్, ఇది డైనమిక్ గా పాస్ చేద్దాం బేస్ యూఆర్ఎల్. ఇక్కడ అథెంటికేషన్ టైప్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అథెంటికేషన్స్ ఉంటాయండి. ఓకే, క్లయింట్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని ఏదైనా అథెంటికేషన్ మనం ఫాలో అవ్వచ్చు. అనానమస్ అంటే ఎనీవన్ అండి, ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. మనం ఇది ఒకటి సెలెక్ట్ చేసి మనం ల్యాబ్ చేద్దాం.
మీ ప్రాజెక్ట్ లో ఏదైనా ఉండొచ్చు అండి, ఐదర్ ఓవాత్ ఉండొచ్చు, సర్వీస్ ప్రిన్సిపల్ ఉండొచ్చు, ఏదైనా. సర్వీస్ ప్రిన్సిపల్ అనుకోండి, అంటే మనకు అజూర్ యాక్టివ్ డైరెక్టరీ ఉంటుంది కదా, అజూర్ యాక్టివ్ డైరెక్టరీ లో మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక క్లయింట్ ఐడి జనరేట్ అవుతుంది, రైట్? సర్వీస్ ప్రిన్సిపల్ కి, టెనెంట్ ఐడి, ఇవి జనరేట్ అవుతాయి, ఇవి మీరు అక్కడ పాస్ చేయండి, రైట్? ఇలా ఇలా అయినా పాస్ చేసుకోవచ్చు, ఇలా అయినా పాస్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీ అడ్మిట్ టీమ్ ఏదైనా ఇలాంటి సిస్టమ్ అజైన్ గాని, యూజర్ గాని, ఓఆర్ గాని వాళ్ళు క్రియేట్ చేసి ఇచ్చారనుకోండి, వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు, అవి మీరు ఇక్కడ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. యాజ్ ఆఫ్ నౌ నేను సింపుల్ గా ఎనానమస్ అని సెలెక్ట్ చేస్తున్నాను. ఎనానమస్ ఏంటంటే ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు అని మీనింగ్ అంటే, రైట్? ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు అని మనకు మీనింగ్ అండి. సో ఎర్లియర్ డేస్ మేనేజ్ ఐడెంటిటీ ఇవన్నీ ఉండేవి, రైట్? ముందు యూజర్ మేనేజర్ ఐడెంటిటీ, రైట్? సో డిపెండ్స్ డిపెండ్స్ అప్ అన్ని బేస్ చేసుకొని అథెంటికేషన్ టైప్ అనేది మీరు వెళ్తారు. సో యాజ్ ఆఫ్ నౌ ఈ ల్యాబ్ కోసం నేను జస్ట్ అనానమస్ ఇస్తున్నాను, రైట్? అథెంటికేషన్ టైప్ అనానమస్ ఇస్తున్నాను. ఇక్కడ బేస్ యూఆర్ఎల్ మాత్రం మనకు డైనమిక్ గా రావాలి, అంటే బేస్ యూఆర్ఎల్ మనకు డైనమిక్ గా రావాలి. ఆ డైనమిక్ గా ఎలా వస్తుంది? విత్ ద హెల్ప్ ఆఫ్ లింక్డ్ సర్వీస్ ఇక్కడ పారామీటర్స్ క్రియేట్ చేస్తాం, రైట్? ఆ పారామీటర్ బేస్ చేసుకుని మనకి ఇక్కడ బేస్ యూఆర్ఎల్ వస్తుంది. ఒకసారి డేటా సెట్ పారామీటర్స్, సారీ లింక్డ్ సర్వీస్ పారామీటర్స్ క్రియేట్ చేస్తాను. ఇక్కడికి వచ్చేసి న్యూ పారామీటర్ అనండి, సింపుల్ గా బేస్ యూఆర్ఎల్ అని ఇస్తాను, బేస్ యూఆర్ఎల్, రైట్? బేస్ యూఆర్ఎల్ అని చెప్పేసి ఓకే, ఈ బేస్ లింక్డ్ సర్వీస్ కి ఒక పారామీటర్ క్రియేట్ చేస్తున్నాను అండి, బేస్ యూఆర్ఎల్ ఇచ్చాను. ఇప్పుడు స్క్రోల్ అప్ చేయండి, స్క్రోల్ అప్ చేసి ఇక్కడ బేస్ యూఆర్ఎల్ కి వచ్చి యాడ్ డైనమిక్ కంటెంట్ అనండి, ఈ బేస్ యూఆర్ఎల్ సెలెక్ట్ చేయండి, రైట్? మీరు ఇలా బేస్ యూఆర్ఎల్ సెలెక్ట్ చేస్తే మీకు ఇలా వస్తుంది, ఎట్ ది రేట్ లింక్డ్ సర్వీస్ డాట్ బేస్ యూఆర్ఎల్ వస్తుంది. ఇలా మనం లింక్డ్ సర్వీస్ కి పారామీటర్స్ క్రియేట్ చేస్తామండి. ఇది చాలా రేర్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. లింక్డ్ సర్వీస్ కూడా పారామీటర్స్ క్రియేట్ చేస్తారంటే క్రియేట్ చేయొచ్చు. ఎలాంటి సినారియోస్ లో క్రియేట్ చేస్తారంటే చెప్పండి, రెస్ట్ ఏపీఐ అని చెప్పండి. ఓకే, రెస్ట్ ఏపీఐ ఫర్ ఎగ్జాంపుల్ మా సోర్స్ వచ్చేసి రెస్ట్ ఏపీఐ. ఈ రెస్ట్ ఏపీఐ లో యూఆర్ఎల్ అనేది డైనమిక్ గా రావాలి, బట్ బేస్ యూఆర్ఎల్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది, ఐడిస్ మాత్రం మనకు డైనమిక్ గా చేంజ్ అవుతుంటాయి. సో ఫర్ దిస్ ప్రాసెస్ లింక్డ్ సర్వీస్ పారామీటర్స్ క్రియేట్ చేశాం, బట్ డైరెక్ట్ గా ఈ లింక్డ్ సర్వీస్ పారామీటర్స్ మనం అచీవ్ అవ్వాలి. సో దానికంటే డిపెండెన్సీ మనకు ఫస్ట్ పైప్లైన్స్ పారామీటర్స్ క్రియేట్ చేయాలి, ఆ తర్వాత డేటా సెట్ పారామీటర్స్ క్రియేట్ చేయాలి, ఆ తర్వాత లింక్డ్ సర్వీస్ పారామీటర్స్ క్రియేట్ చేయాలి. సో దట్ ఫైనల్ గా మనం అనుకున్నట్టు డైనమిక్ గా యూఆర్ఎల్ అనేది కాపీ మూవ్మెంట్ సోర్స్ నుంచి డెస్టినేషన్ జరుగుతుంది, ఇలా చెప్పేయట, రైట్? ఇది మనకు లింక్డ్ సర్వీస్ పారామీటర్. ఓకే, ఎనీ క్వశ్చన్ అండి ఇక్కడ వరకు? లింక్ ఇది ఇంపార్టెంట్. వన్ క్వశ్చన్ అండి, ఇంటిగ్రేషన్ రన్ టైం గురించి. సో ఇది క్లౌడ్ కాదు కదా, బట్ స్టిల్ ఆటో రిజర్వ్ పనిచేస్తుందా? మీకు ఎస్ చెప్పాను కానీ, ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పాను, ఇద్దరు ఇది అది ఇది ఏదైనా తీసేసుకోవచ్చు అని చెప్పాను. పని చేస్తుంది మనకి ఆటో రిజర్వ్ ఇంటిగ్రేషన్ అంటే వర్క్ అవుతుంది. సో ఎందుకు డిఫరెన్స్ ఏంటని అడుగుతారు. ఎస్ ఎందుకు అంటే ఒక డిఫరెన్స్ అడిగినప్పుడు ఇదే చెప్పేసేయండి. ఇక్కడ ఎవ్రీ టైం సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ రన్ టైం మెయింటైన్ చేయాలంటే క్లయింట్ కి అన్నెసెసరీగా బిల్డింగ్ అండి, కాస్ట్ బిల్డింగ్, రైట్? సో ఆటో రిజాల్వ్ ఇంటిగ్రేషన్ రన్ టైం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు మైక్రోసాఫ్ట్ అన్ని చూసుకుంటుందండి బ్యాక్ ఎండ్. సో ఏంటి, ఇన్స్టలేషన్స్, అప్డేట్స్, ప్యాచింగ్స్, మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళు బ్యాక్ ఎండ్ వాళ్ళు చూసుకుంటారు. మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే టికెట్ రైజ్ చేస్తే ఇప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతున్నారు, రైట్? ఐదర్ లో, మీడియం, హై టికెట్ బేస్ చేసుకుని మనకి ఇమీడియట్ గా ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది. సో ఎవ్రీ టైం సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ రన్ టైం మీద డిపెండ్ అవుతున్నప్పుడు మనమే అన్ని మనమే ఏంటి అంటే హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, రైట్? ఇన్స్టలేషన్స్, మెయింటెనెన్స్, అప్డేట్స్, ప్యాచింగ్స్ అన్ని మనం చూసుకోవాలి. అది డిఫరెన్స్ అంటే, ఆ డిఫరెన్స్ చెప్పాను. సో బేస్డ్ అప్ ఆన్ క్లయింట్ ని మనం ఆటో రిజర్వ్ ఇంటిగ్రేషన్ రన్ టైం వెళ్ళాం, దానికి డిఫరెంట్ బిజినెస్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ఎందుకంటే అన్నెసరీ క్లయింట్ బిల్లింగ్, సో అందుకోసం మేము ఆటో రిజర్వ్ ఇంటిగ్రేషన్ రన్ టైం వెళ్ళిపోయాం. ఆటో రిజర్వ్ ఇంటిగ్రేషన్ రన్ టైం సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాకు మైక్రోసాఫ్ట్ సైడ్ నుంచే మాకు మొత్తం బ్యాక్ ఎండ్ వాళ్ళే చూసుకునే వాళ్ళు, మెయింటెనెన్స్, అప్డేట్స్, ప్యాచింగ్స్ అన్ని. సో అన్నెసెసరీగా సెల్ఫ్ హోస్ట్ ఇంటిగ్రేషన్ తీసేసుకొని మనమే ఓన్ గా మెయింటైన్ చేసేసుకొని కాస్ట్ ఎక్కువ అవుతుంది అనమాట. సో అందుకోసం ఆటో రిజర్వ్ ఇంటిగ్రేషన్ రన్ టైం వెళ్ళామని చెప్పండి. ఓకే, అంటే మనకు ఓన్లీ రెస్ట్ ఏపీఐ ఉన్నప్పుడు మాత్రమే మనం రెండింటిలో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అంతేనండి. మిగతా వాటికి అయితే బేస్డ్ ఆన్ ఎస్ రిక్వైర్మెంట్. ఎస్ ఎస్ అండి, ఇక్కడ రెస్ట్ ఏపీఐ కి మనకు ఏదైనా
సెల్ఫ్ అయినా తీసుకోండి, ఆటో రిజర్వ్ ఇంటిగ్రేషన్ రన్ టైం అయినా తీసుకోండి, ఏది తీసుకుని అచీవ్ అవుతాయి. ఈ ఆప్షన్ ఓన్లీ రెస్ట్ ఏపీకి ఉంటుంది, మిగతా దేనికి ఉండదు కదా. అవును కరెక్ట్. ఓకే ఓకే రైట్. ఇక్కడ బేస్ యూఆర్ఎల్ ఏమంటుంది, ఇన్ఫర్మేషన్ విల్ బి సెండ్ టు ద యూఆర్ఎల్ స్పెసిఫిక్, ప్లీజ్ ఎన్ష్యూర్ ట్రస్ట్ ద యూఆర్ఎల్ ఎంటర్డ్. పర్వాలేదు ఓకే, ఎందుకంటే నేను అనానమస్ తీసుకున్నాను కాబట్టి, ఇన్ కేస్ అనానమస్ కాకుండా ఇచ్చాను అనుకోండి, సరే ఓకే అనానమస్ వెళ్తాను ప్రాక్టీస్ పర్పస్ కోసం కాబట్టి అనానమస్ తీసేసుకొని మనం అచీవ్ అవుదాం బేస్ యూఆర్ఎల్. ఓకే రైట్, ఈ స్టెప్ ఇంపార్టెంట్ అండి. ఓకే అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మనకు ఇవి ఏవైతే మనం సర్వీసెస్ క్రియేట్ చేస్తున్నామో, ఇక్కడ ఎన్ని సర్వీసెస్ క్రియేట్ చేస్తున్నాం, ఇవన్నీ గ్రాఫికల్ క్రియేట్ చేస్తున్నాం, బట్ బ్యాక్ ఎండ్ మాత్రం ఇవన్నీ మనకు జేసాన్ ఫార్మేట్ లో క్రియేట్ అవుతాయండి. ఐఆర్ఎం టెంప్లెట్స్ లాగా ఉంటుంది సింటాక్స్ అంతా, అజూర్ రిసోర్స్ మేనేజర్ టెంప్లెట్స్ లాగా ఉంటుంది. ఇన్ కేస్ మీ దగ్గర ఆల్రెడీ మనకు మీకు టెంప్లెట్స్ ఉంటాయండి రియల్ టైం, మనకు ఇవన్నీ మనకు ఎలా అంటే అజూర్ డెవాప్స్ లో డిప్లాయ్మెంట్ అంతా ఆర్మ్ టెంప్లెట్స్ నుంచే అవుతుంది అండి. ఈ సెలక్షన్ చేసుకునేవి ఇవన్నీ మనకు ఒక ఫ్యూచర్ బ్రాంచ్ క్రియేట్ చేసి మీరు అజూర్ డెవాప్స్ కి పుష్ చేసినప్పుడు మీకు ఆర్మ్ టెంప్లెట్స్ లోనే మీకు అక్కడ కనిపిస్తుంది ఇవన్నీ రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇవన్నీ సెలెక్షన్ చేస్తున్నారు కదా, వీటన్నిటి సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ మీకు ఒక ఏమని చెప్పుకోవచ్చు అండి, కొన్ని ప్రాజెక్ట్స్ లో సింపుల్ గా డిప్లాయ్మెంట్ స్క్రిప్ట్స్ ఉంటాయండి, జేసాన్ స్క్రిప్ట్స్ ఉంటాయి. ఆ స్క్రిప్ట్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసి రైట్ చేయంగానే ఏమవుతుందంటే, మన నీడ్ తగ్గట్టు ఇక్కడ ఈ అన్ని టెక్స్ట్ బాక్స్ సెలెక్షన్స్ అన్ని మనకు జరిగిపోతాయండి. మన నేను ఇక్కడ ఏమి చేయను సెలెక్షన్స్ అనేవి. ఓకే ఇక్కడ ఆ స్క్రిప్ట్ జేసాన్ స్క్రిప్ట్ ఇక్కడ ఎంటర్ చేయగానే మనకు ఏ యూఆర్ఎల్ కావాలి, ఏ పారామీటర్ కావాలి, ఏ అథెంటికేషన్ టైప్ సెలక్షన్ రావాలి, ఇంటిగ్రేషన్ రన్ టైం ఏది కావాలి, ఇవన్నీ వస్తాయి. జస్ట్ నేమ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ టెంప్లెట్స్ కొన్ని ప్రాజెక్ట్స్ లో ఉంటాయి, కొన్ని ఉండవు రైట్, కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు ఉంటాయి రైట్. సమ్ కొన్ని ప్రాజెక్ట్స్ లో మేము అలాగే టెంప్లెట్స్ తీసుకొచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తే మాకు డైరెక్ట్ గా సెలక్షన్ అనేది జరిగేది. ఓకే రైట్ క్లోజ్ చేసేది. ఒకసారి టెస్ట్ కనెక్షన్ అండి రైట్, చూడండి టెస్ట్ కనెక్షన్ అన్నప్పుడు ఇక్కడ యూఆర్ఎల్ అడుగుతుంది రైట్, టెస్ట్ కనెక్షన్ అన్నప్పుడు ఇక్కడ యూఆర్ఎల్ అడుగుతుంది, బేస్ యూఆర్ఎల్ అడుగుతుంది రైట్, మనకి బేస్ యూఆర్ఎల్ అడుగుతుంది. ఓకే ఈ బేస్ యూఆర్ఎల్ అనేది నేను ఇక్కడ ప్రొవైడ్ చేయను, నేను ఇక్కడ ప్రొవైడ్ చేయను. ఓకే జస్ట్ సింపుల్ గా క్రియేట్ అంటాడు రైట్, క్రియేట్ చేస్తున్నాడు. ఓకే క్రియేట్ అయిపోయింది నాకు రైట్, నాకు క్రియేట్ అయిపోయింది. బట్ ఇక్కడ రెస్ట్ ఏపీఐలో ఇది సోర్స్ అండి, అలాగే నేను డెస్టినేషన్ కూడా తీసుకుంటాను ADLS Gen 2 డేటా లేక్ జనరేషన్ 2. ఓకే డేటా లేక్ జనరేషన్ 2 అని ఇది తీసేసుకుంటాను. ఇది తీసేసుకొని నేను ఇక్కడ దీనికి సింక్ డీటెయిల్స్ పాస్ చేస్తానండి. ఓకే సింక్ డీటెయిల్స్ పాస్ చేస్తాను. ఈ సింక్ డీటెయిల్స్ పాస్ చేసేటప్పుడు మన ADLS Gen 2 కదా, ADLS Gen 2 నేమ్ కూడా అలాగే ఇద్దాం, ఎల్ఎస్ అండర్ స్కోర్ ADLS Gen 2 రైట్, ADLS Gen 2 ఇలా స్పెసిఫై చేసేయండి. ఇక్కడ అథెంటికేషన్ మెథడ్ ఇవన్నీ అలాగే వచ్చేద్దాం అకౌంట్కి ఇవన్నీ. ఓకే రైట్ ఇక్కడ వచ్చేసి మీ సబ్స్క్రిప్షన్స్ ఐదర్ ఇలా అయినా ఇచ్చేయండి లేదా మాన్యువల్ గా అయినా ఇచ్చేసేయండి రైట్, అలా అదరు సబ్స్క్రిప్షన్ ఇలా అయినా సరే మాన్యువల్ గా ఇద్దాం, ఎందుకంటే మనకు అజూర్ కీవర్డ్ నుంచి మనకి ఇంజెక్ట్ అవుతూ వస్తుంది కదా. సో ఇవి మనం స్పెసిఫై చేసుకున్నాం, ఇది ఐడియల్ జెన్ టు సెన్స్ టు ఇన్ఫర్మేషన్ కీవర్డ్ ఇంజెక్ట్ చేశాను కదా, అందుకోసం ఇక్కడ మాన్యువల్ గా వస్తున్నాను. వచ్చేసి మన ఏ లింక్డ్ సర్వీస్ మనకు డెడికేటెడ్ గా లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేసాం ఫర్ సర్ కీవర్డ్ కాబట్టి అజూర్ కీవర్డ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే సెలెక్ట్ చేసుకొని ఇక్కడే మనం ADLS కీ అనేది స్టోర్ చేసామండి, ఆ ADLS కీ కూడా సెలెక్షన్ చేసుకోండి. ఓకే నెక్స్ట్ సీక్రెట్ వర్షన్ లేటెస్ట్ వర్షన్ ఏమి చేద్దాం. ఇక్కడ మనకు పైన యూఆర్ఎల్ ఇవ్వాలండి, ఇది ఇంపార్టెంట్, పైన మనకి యూఆర్ఎల్ ఇవ్వాలి, ఇది ఇంపార్టెంట్. యూఆర్ఎల్ ఎలా ఇస్తానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు https://account_name అకౌంట్ నేమ్ అన్నాడు. అకౌంట్ నేమ్ అంటే ఏ అకౌంట్ నేమ్, మన యొక్క స్టోరేజ్ స్టోరేజ్ అకౌంట్ నేమ్ అండి. ఇక్కడికి వచ్చేసి
మన స్టోరేజ్ అకౌంట్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఈ స్టోరేజ్ అకౌంట్ కాపీ చేసుకోండి, రైట్. ఎండ్ విత్ చూడండి, డిఎఫ్ఎస్ డాట్ కోర్ డాట్ విండోస్ డాట్ నెట్ మనకు అలాగే ఇవ్వాలి. ఓకే, హెచ్టిటిపిఎస్ కోలన్ స్లాష్ స్లాష్. ఓకే, https colon slash slash. ఓకే, సో మన స్టోరేజ్ అకౌంట్ డాట్ వాళ్ళు ఏదైతే అన్నారో డిఎఫ్ఎస్ డాట్ కోర్ కోర్ డాట్ సో విండోస్ డాట్ నెట్ కింద వస్తుందండి, మనకి ఇస్తున్నాడు. వాల్యూ షుడ్ బి ఇన్ ది ఫార్మాట్ https colon స్లాష్ స్లాష్. ఓకే, వాల్యూ షుడ్ నాట్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హెచ్టిపిఎస్ కోలన్. ఒక్కసారి కంట్రోల్ ఎక్స్ అని డిఎఫ్ఎస్ ఉందా, ఎస్ మిస్ అవుతుందా? అవును, డిఎఫ్. ఓకే, థ్యాంక్ యూ, డిఎఫ్ఎస్ రైట్. థ్యాంక్ యూ, రైట్. చిన్న డౌట్ అండి, మనకి యాప్ రిజిస్ట్రేషన్ చేయాలి కదా, ఐడియల్ఎస్ చేయండి. అది మన అజూర్ డేటా బ్రిక్స్ లో కదండి, మన అజూర్ డేటా బ్రిక్స్ లో ఇలా అలాగే వెళ్ళొచ్చు. బట్ మీ అథెంటికేషన్ టైప్ సెలెక్షన్ చేసుకోనండి. ఇక్కడ నేను అథెంటికేషన్ టైప్ ఏం తీసుకున్నా, జస్ట్ సింపుల్ అకౌంట్ కీ తీసుకున్నాను. సర్వీస్ ప్రిన్సిపల్ కావాలంటే మీరు అజూర్ యాక్టివ్ డైరెక్టరీ వెళ్ళిపోయి యాప్ రిజిస్ట్రేషన్ చేస్తే ఇక్కడ సర్వీస్ ప్రిన్సిపల్ సెలెక్ట్ చేశాను, ఇవన్నీ మిస్ అయిపోతాయి మళ్ళీ. సో ఎంటర్ మాన్యువల్లీ అనండి. ఇక్కడ టెనెంట్ ఐడి, సర్వీస్ ప్రిన్సిపల్ ఐడి అడుగుతుంది, ఇవి మీరు ఇవ్వాలి, ఓకే, రైట్. ఇవి సర్వీస్ ప్రిన్సిపల్ లో ఏంటి, మన అజూర్ యాక్టివ్ డైరెక్టరీ, రైట్. ఈ ఈ అథెంటికేషన్ మెథడ్ సెలెక్ట్ చేసుకుంటే నేను సింపుల్ గా అకౌంట్ కి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇవి ఇచ్చేసాను. యుఆర్ఎల్ ఓకే కదా, యుఆర్ఎల్ ఓకే, కీ వాల్ట్ ఓకే, నెక్స్ట్ సీక్రెట్ నేమ్ ఓకే, రైట్. కనెక్షన్ రైట్ సక్సెస్ఫుల్ గా వస్తుంది. క్రియేట్ రైట్ క్రియేట్ సో సో REST API రిలేటెడ్ అంటూ మనకి ఇక్కడ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏమి లేదండి ఇక్కడ. ఓకే, ఇక్కడ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏమి లేదు కాబట్టి ఇలా వస్తుంది. లేదు అంటే మీరు ఇక్కడ నేను ఇంకొక REST API తీసేసుకొని ఇంకా ఇంకా ఎలాంటివి ఉన్నాయి, నేను REST API ఒకటే తీసుకున్నాను కదా, ఇంకోటి తీసుకుంటాను జస్ట్ టెస్టింగ్ కోసం అండి. మళ్ళీ డిలీట్ చేసేద్దాం REST API అని చెప్పేసి. అంటే నార్మల్ సింపుల్ అనానమస్ కాకుండా వేరే ఆప్షన్స్ లో ఏమేమి ఆప్షన్స్ వస్తున్నాయి చూద్దాం. ఇక్కడ సార్ సర్వీస్ ప్రిన్సిపల్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, రైట్, నాకు ఏమేమి అడుగుతుంది, క్లౌడ్ టైప్ అడుగుతుంది, రైట్, అజూర్ యాక్టివ్ డైరెక్టరీ రిసోర్స్ అడుగుతున్నారు, టెనెంట్ ఐడి, సర్వీస్ ప్రిన్సిపల్ అడుగుతుంది. నేను ఇంకా ఓఆత్ సెలెక్ట్ చేసుకుంటే టోకెన్ ఎండ్ పాయింట్, క్లయింట్ ఐడి, ఇవి అడుగుతుంది అథెంటికేషన్. ఇన్ కేస్ యూజర్ అసైన్డ్ ఇది సెలెక్ట్ చేసుకుంటే క్లయింట్ క్రెడెన్షియల్స్, సిస్టమ్ తీసుకున్నాను అనుకోండి ఇవి. ఇన్ కేస్ బేస్ తీసుకుని బేసిక్ తీసుకుంటే జస్ట్ ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది అంటే, రైట్. ఇక్కడ మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. ఇన్ కేస్ మీ అథెంటికేషన్ టైప్ బేసిక్ అనుకోండి, బేసిక్ అనుకోండి, వాటిని కూడా మీరు కావాలంటే అజూర్ కీ వాటిలో ఇంజెక్ట్ చేయొచ్చు అండి. ఈ బేసిక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏవైతే ఉంటాయి మీ REST API, రైట్, REST API సైడ్ నుంచి మనకు యాక్సెస్ చేయడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది కదా, ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా మీరు కీవర్డ్ లో ఇంజెక్ట్ చేసి ఇక్కడ కీవర్డ్ సెలెక్ట్ చేసుకొని ఆ థింగ్స్ ఇక్కడ పాస్ చేసుకోవచ్చు అండి, రైట్. ఇలా అయినా చేసుకోవచ్చు, డిపెండ్స్ డిపెండ్స్, డిస్కార్డ్ చేంజెస్ అంటాం. బట్ ఎవరు బేసిక్ ఇవ్వరండి ప్రాజెక్ట్ లో, ఎవరు బేసిక్స్ ఇవ్వరు. ఓకే రైట్, లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేసేసా. ఓకే, ఏడిఎల్ఎస్ జంటు కి కీవర్డ్ కి అయిపోయింది. ఓకే రైట్,
నెక్స్ట్ ఒకసారి డిజైన్ కు వెళ్తాను. డిజైన్ కు వెళ్ళిపోయి ఏం చేయాలి నెక్స్ట్ యాక్టివిటీ? పైప్లైన్ క్రియేట్ చేద్దాం. పైప్లైన్ క్రియేట్ చేసేసి మనం ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసుకుందామండి. సో ఆథర్ ట్యాబ్, పైప్లైన్, న్యూ పైప్లైన్, పైప్లైన్ పిఎల్ అంటున్న షార్ట్ కట్ పైప్లైన్. సో రెస్ట్ ఏపీఐ కాబట్టి రెస్ట్ ఏపీఐ, రెస్ట్ ఏపీఐస్ డేటా అని ఇస్తున్నాను. స్పెషల్ క్యారెక్టర్స్ తీసుకోవాలి. ఓకే రైట్, ఇక్కడ ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసుకుంటాను. రైట్, ఫర్ ఈచ్ తీసుకుంటాను. ఈ ఫర్ ఈచ్ లో మనకు సెట్టింగ్స్ లో వెళ్ళండి. సెట్టింగ్స్ లో వెళ్ళిపోయి ఇక్కడ సీక్వెన్షియల్ బ్యాచ్ కౌంట్ ఆర్ ఐటమ్స్ అని ఉన్నాయి. సేమ్ ఆల్రెడీ ఎర్లియర్ చేసిన ఎర్లియర్ మనం ఏ క్లాస్ ప్రీవియస్ సెషన్స్ లో ఏవైతే ప్రాసెస్ చేసామో ఇక్కడ కూడా అదే ప్రాసెస్. సీక్వెన్షియల్ ఎగ్జిక్యూట్ కావాలంటే ఎగ్జిక్యూట్ అని స్పెసిఫై చేసుకోవచ్చు. రైట్, నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ యాడ్ డైనమిక్ కంటెంట్ అనేది. రైట్, యాడ్ డైనమిక్ కంటెంట్ ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మనం ఏమనుకున్నాం, రైట్, నార్మల్ ప్రీవియస్ సెషన్స్ లో మనం ఏం చేసాం, లింక్డ్ సర్వీస్ సారీ అది మనకు డేటా సెట్ పేరు లుకప్ యాక్టివిటీ అలాంటివి తీసేసుకొని వాటి నుంచి వచ్చే మనకు ఏదైతే అవుట్పుట్ ఉంటుందో అవుట్పుట్ ని మనం ఇక్కడ ఇన్పుట్ గా పాస్ చేస్తున్నాం. రైట్, బట్ ఇక్కడ ఈ కేసులో మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్ ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసేసుకుంటున్నాం. రైట్, ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసేసుకుంటున్నాం. మీకు ఇక్కడ నేను ఆల్రెడీ స్పెసిఫై చేసి చెప్పాను ఏంటి అంటే మనం ఇక్కడ రేంజ్ పాస్ చేయాలి అని. రైట్, డిపెండ్స్ అప్ ఆన్ క్లయింట్ బేస్ చేసుకొని మనం ఇక్కడ రేంజ్ పాస్ చేస్తాం. రైట్, సో ఇక్కడ కూడా నేను అదే చేస్తాను. ఫంక్షన్స్ లోకి వచ్చేసి ఇక్కడ రేంజ్ అని ఎంటర్ చేయండి. ఓకే, రేంజ్ అనే ఒక ఫంక్షన్ వస్తుందండి. రైట్, రేంజ్ అనే ఒక ఫంక్షన్ ఉంది. సో ఇది తీసేసుకొని, రైట్ ఇది తీసేసుకొని మన క్లయింట్ ఎంత రేంజ్ కావాలనుకుంటున్నాడు, రైట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, రైట్ ఆ రేంజ్ అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేయాలి. రైట్, స్పెసిఫై చేయాలి అంటే ఆ రేంజ్ అనే ఫంక్షన్ లో మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయాలండి. ఓకే, ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ డాక్యుమెంట్ ప్రకారం నేను ఏమో 1,4 కానీ 1,5 కానీ 1,6 కానీ ఇవర్ విష్ ఏదైనా తీసేసుకోండి. ఓకే, ఏదో 1,5 అని ఇస్తాం. అంటే 1తో స్టార్ట్ అవ్వాలి, 1, 2, 3, 4, 5 అప్ టు 5 వరకు వచ్చింది. ఓకే, రైట్ క్లిక్ ఓకే చేయండి. రైట్, రేంజ్ 1,5 వచ్చింది. రైట్ రైట్ గుడ్. సో ఇన్ యాక్టివిటీ మీద క్లిక్ చేయండి. ఇన్సైడ్ యాక్టివిటీలోకి వెళ్ళిపోయి యాజ్ పర్ దిస్ డాక్యుమెంట్ మనం కాపీ యాక్టివిటీ సెలక్షన్ చేసుకోవాలి. కాపీ యాక్టివిటీ, రైట్ కాపీ యాక్టివిటీ. సో నేమ్ అలాగే ఉంచేస్తున్నాను, సింపుల్ గా కాపీ డేటా వన్ అని. ఇక్కడ మనము స్క్రోల్ అప్ చేస్తాము. రైట్, ఇక్కడ మనము సోర్స్ సింక్ టూ థింగ్స్ పాస్ చేయాలండి. ఇక్కడ మేజర్ గా ఏంటంటే సింక్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఏడిఎల్ఎస్ జెంట్ అని పాస్ చేస్తాం సరిపోతుంది. బట్ సోర్స్ కి వచ్చేసరికి మనం ఒక సింపుల్ ఇక్కడ లాజిక్ పర్ఫామ్ చేయాలనుకున్నాం, అది ఇక్కడ మనం పర్ఫామ్ చేయాలండి. అంటే పైప్ లైన్స్ పారామీటర్స్ క్రియేట్ చేయాలి, నెక్స్ట్ డేటా సెట్ పారామీటర్స్ క్రియేట్ చేయాలి, లింక్డ్ సర్వీస్ పారామీటర్స్ క్రియేట్ చేయాలి. ఆల్రెడీ లింక్డ్ సర్వీస్ పారామీటర్స్ క్రియేట్ చేశాం. క్రియేట్ చేయాల్సింది పైప్ లైన్ పారామీటర్ అండ్ డేటా సెట్ పారామీటర్స్. డేటా సెట్ పారామీటర్స్ అంటే ఆబ్వియస్ గా ఇక్కడికి వచ్చేసి న్యూ అని చెప్పేసి మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం. రైట్, ఇక్కడికి వచ్చేసి న్యూ అని మనం క్రియేట్ చేస్తాం. ఓకే, అంతవరకు బాగానే ఉంది. బట్ మనకి ఏంటంటే పైప్ లైన్స్ పారామీటర్స్ కూడా క్రియేట్ చేయాలండి. పైప్ లైన్స్ పారామీటర్స్ ఎలా క్రియేట్ చేస్తామంటే ఇక్కడికి వచ్చి ఎంటీ మీ క్యాన్వాస్ మీద సెలక్షన్ చేసేసుకొని ఇది స్క్రోల్ అప్ చేయండి. ఇక్కడ సెలక్షన్ చేయండి, ఇక్కడ పైప్ లైన్స్ పారామీటర్స్ వస్తాయి. ఇక్కడ పారామీటర్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. బిఫోర్ దట్ నేను ఏం చేస్తానంటే ఈ సోర్స్ లో వెళ్ళిపోయి స్క్రోల్ అప్ అవ్వడం. ఓకే రైట్, ఇక్కడికి వచ్చేసి సోర్స్ కి ఒక డేటా సెట్ క్రియేట్ చేస్తాను. ఓకే, ప్లస్ న్యూ
సోర్స్ ఏంటి, రెస్ట్ API రైట్. రెస్ట్ క్లిక్ ఆన్ కంటిన్యూ, డేటా సెట్ క్రియేట్ చేస్తున్నాం, అలాగే ఉంచేద్దాం రెస్ట్ సర్వీస్ వన్ అని, లింక్డ్ సర్వీస్ రెస్ట్ API. ఓకే, డిఎస్ఎల్ నేమింగ్ కన్వెన్షన్ డేటా సెట్ అండర్స్కోర్ రెస్ట్ రెస్ట్ రిసోర్స్ వన్ అని ఇచ్చేస్తాను, రిమైనింగ్ అలాగే ఉంచేసి క్లిక్ ఆన్ ఓకే. స్క్రోల్ అప్ చేయండి, ఇక్కడ డేటా సెట్ వెళ్ళిపోండి, రైట్ స్క్రోల్ అప్ చేయండి, రైట్. ఇక్కడ మనకు మన లింక్డ్ సర్వీస్ ప్రీవియస్ క్రియేట్ చేసిన మన లింక్డ్ సర్వీస్ రైట్, అక్కడ లింక్డ్ సర్వీస్ లో మనం బేస్ యూఆర్ఎల్ అని క్రియేట్ చేసాం కదండి, అది కూడా మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది రైట్. ఎందుకంటే ఈ డేటా సెట్ కి ఏ లింక్డ్ సర్వీస్ డిపెండెన్సీ నేను స్పెసిఫై చేశాను, ఇక్కడ సెలక్షన్ చేస్తున్నాం కాబట్టి నాకు బేస్ యూఆర్ఎల్ వస్తుంది రైట్, బేస్ యూఆర్ఎల్ వస్తుంది. దీనితో పాటు రిలేటివ్ యూఆర్ఎల్ కూడా మనకు ఇక్కడ ఉంది, అంటే మనం ఇక్కడ బేస్ యూఆర్ఎల్ పాస్ చేయాలి అండ్ రిలేటివ్ యూఆర్ఎల్ అని టూ థింగ్స్ పాస్ చేయాలి రైట్. ఇక్కడ నేను బేస్ యూఆర్ఎల్ అని ఇక్కడ డైరెక్ట్ గా నేను పాస్ చేయడానికి నాకు లేదు రైట్, బేస్ యూఆర్ఎల్ అని పాస్ చేయడానికి డైరెక్ట్ గా లేదు, మనం డైరెక్ట్ గా చేయకూడదు, డైనమిక్ గా చేయాలి. సో డైనమిక్ గా చేయాలంటే మనకి డేటా సెట్ పారామీటర్స్ క్రియేట్ చేస్తాం. పారామీటర్స్ కి వెళ్ళండి, ఇప్పుడు డేటా సెట్ పారామీటర్ లో ఉందండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ మనం క్రియేట్ చేసింది లింక్డ్ సర్వీస్ పారామీటర్స్, సో ఆ లింక్డ్ సర్వీస్ పారామీటర్స్ లో నేను కాపీ యాక్టివిటీకి వచ్చి సోర్స్ సెలక్షన్ చేసుకున్నాను. ఆబ్వియస్ గా మనకి సోర్స్ కి సింక్ కి డేటా సెట్స్ క్రియేట్ చేయాలి కదా, సో నేను సెలక్షన్ చేసేసుకున్నాను సోర్స్ అండ్ సెలక్షన్ న్యూ ప్లస్ న్యూ డేటా సెట్ అని సెలెక్ట్ చేసి, మన డే మన సోర్స్ ఏంటి, ఆబ్వియస్ గా మనది రెస్ట్ ఏపీఐ రైట్. సో రెస్ట్ ఏపీఐ సెలక్షన్ చేసుకోగానే మనకు డేటా సెట్ వచ్చేస్తుంది, ఇవి డేటా సెట్ రైట్. ఆ లింక్డ్ సర్వీస్ డెడికేటెడ్ డిపెండెన్సీ ఉన్న లింక్డ్ సర్వీస్ సెలక్షన్ చేసుకుంటే మనకి ఇక్కడ బేస్ యూఆర్ఎల్ అండ్ రిలేట్ యూఆర్ఎల్ అని అడుగుతుంది. ఈ బేస్ యూఆర్ఎల్ మనకు వాల్యూ పాస్ చేయాలి, రిలేట్ యూఆర్ఎల్ మనకు వాల్యూ పాస్ చేయాలి. ఈ బేస్ యూఆర్ఎల్ పాస్ చేయాలంటే మనం ఇలా డైరెక్ట్ గా పాస్ చేయకూడదు, మనకు డైనమిక్ గా రావాలండి. ఎలా వస్తుంది డైనమిక్ గా, మనకు డేటా సెట్ పారామీటర్స్ క్రియేట్ చేయాలి రైట్. నేను ఇక్కడికి వచ్చి డేటా సెట్ పారామీటర్స్ క్రియేట్ చేస్తాను, బేస్ యూఆర్ఎల్ అండ్ ఐడి అని టూ 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 క్రియేట్ చేస్తాను, ఒకటి బేస్ యూఆర్ఎల్ ఇంకొకటి ఐడి. ఓకే, టూ డేటా సెట్ పారామీటర్స్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ డాక్యుమెంట్ కి వెళ్తే మనం ఇక్కడ అదే డిస్కస్ చేసుకున్నాం, యూఆర్ఎల్ అనేది బేస్ యూఆర్ఎల్ అనేది మనకు ఫిక్స్డ్ గా ఉంటుంది, ఐడి మాత్రం మనకు చేంజ్ అవుతూ ఉంటుంది అని డిస్కస్ చేసుకున్నాం రైట్. ఈ ఐడి అనేది ఎలా పాస్ చేయాలి, విత్ హెల్ప్ ఆఫ్ ఫర్ ఈచ్ లో నుంచి వచ్చే ఐటమ్స్ తోటి మనం ఎట్ ద రేట్ ఐటమ్స్ అని ఇలా పాస్ చేయాలి. యూఆర్ఎల్ అనేది బేస్ యూఆర్ఎల్ రావాలి, ఎలా రావాలి మనకు ఈ ఫ్లో తో రావాలి రైట్, పైప్లైన్ పారామీటర్ నుంచి నెక్స్ట్ డేటా సెట్ పారామీటర్ నుంచి నెక్స్ట్ లింక్డ్ సర్వీస్ పారామీటర్స్. లింక్డ్ సర్వీస్ పారామీటర్స్ ఆల్రెడీ క్రియేట్ చేసాం, జస్ట్ నౌ డేటా సెట్ పారామీటర్స్ క్రియేట్ చేసాం, ఇంకా పెండింగ్ ఉంది పైప్లైన్ పారామీటర్ రైట్. ఇలా ఫ్లోగా రావాలి రైట్. ఇక్కడికి వచ్చేసి కనెక్షన్స్ కి రండి, కనెక్షన్స్ కి వచ్చేసి నేను ఇక్కడ బేస్ యూఆర్ఎల్ అడుగుతాను రైట, బేస్ యూఆర్ఎల్ అడుగుతున్నాయి. యాడ్ మనకి పారామీటర్స్ క్రియేట్ చేశాను కదా, ఇక్కడ యాడ్ డైనమిక్ కంటెంట్ అనండి, ఆ బేస్ యూఆర్ఎల్ యాడ్ చేయండి రైట్. అంటే మనం ఏదైతే స్టార్టింగ్ లో లింక్డ్ సర్వీస్ కి ఏ బేస్ ఒక పారామీటర్స్ ఏవైతే క్రియేట్ చేశానో బేస్ పారామీటర్స్, ఆ బేస్ పారామీటర్స్ కి లింక్డ్ సర్వీస్ పారామీటర్స్ కి ఇన్పుట్ ఏమవుతుంది, డేటా సెట్ పారామీటర్స్, అంతే కదా, ఇదే ఫ్లో కదా. లింక్డ్ సర్వీస్ పారామీటర్ క్రియేట్ చేస్తాం, దీనికి డేటా సెట్ పారామీటర్స్ క్రియేట్ చేసింది, ఇక్కడ మనకు హెల్ప్ అవుతుంది రైట్. అంటే ఈ టూ థింగ్స్ మనం అచీవ్ అయ్యాం రైట్. నెక్స్ట్ ఏంటంటే ఈ డేటా సెట్ పారామీటర్ కి పైప్లైన్ పారామీటర్ అనేది హెల్ప్ అవ్వాలి, ఆ ఫ్లో రావాలి రైట్, అది కూడా ప్రాసెస్ చేయాలి రైట్. నెక్స్ట్ ఇది ఓకే, ఇది బాగానే ఇచ్చాం రైట్. ఓకే, నెక్స్ట్ యూఆర్ఎల్ ఇవ్వాలండి రైట్, యూఆర్ఎల్ ఇవ్వాలి. ఇది ఏంటంటే ఐడి పాస్ చేస్తాను రైట, ఐడి అంటే మనకు బేస్ యూఆర్ఎల్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది, బేస్ యూఆర్ఎల్ అనేది మనకు ఫిక్స్డ్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ బేస్ యూఆర్ఎల్ అనేది మనకు ఫిక్స్డ్ గా ఉంటుంది, అప్ టు ఇక్కడ వరకు మనకు ఫిక్స్డ్ గా ఉంటుంది. బట్ ఐడి అనేది ఏంటంటే డైనమిక్ గా చేంజ్ అవుతూ ఉంటుంది రైట, ఐడి అనేది మనకి ఏంటంటే డైనమిక్ గా చేంజ్ అవుతుంది. అందుకోసం మనకు ఇక్కడ ఇలా ఇలా పాస్ చేస్తున్నాం రైట, ఇలా పాస్ చేస్తున్నాం. ఓకే, బేస్ యూఆర్ఎల్ ఇచ్చేసాం, ఐడి ఇచ్చేసాం రైట, బేస్ యూఆర్ఎల్ ఐడి ఇచ్చాం. ఓకే రైట్, ఇవి జస్ట్ ఓన్లీ డేటా సెట్ పారామీటర్స్ ఈ ప్రాసెస్ ఏ చేశామండి రైట్. సో నేను నెక్స్ట్ పైప్ లైన్ వెళ్ళిపోతే ఇవి ఇక్కడ ఏవైతే మనం థింగ్స్ ఇచ్చామో ఒకసారి ఎక్స్పాండ్ చేయండి, ఏవైతే ఇక్కడ నేను బేస్ యూఆర్ఎల్ అని ఐడి అని రెండు థింగ్స్ పాస్ చేశాను, ఈ టూ థింగ్స్ ఇన్ఫర్మేషన్ నేను అగైన్ సోర్స్ లో ఇక్కడ పాస్ ఇక్కడ ఇవ్వాలి
ఎందుకని ఇది ఒకటి వస్తుంది సార్, రిమూవ్ చేసి మళ్ళీ సార్ సెలక్షన్ చేస్తాం. రైట్ చూడండి, బేస్ యూఆర్ఎల్ ఐడి ఇక్కడ కూడా అడుగుతాం, మన సోర్స్ ఇక్కడ కూడా పాస్ చేయాలి. రైట్, మనకు లింక్డ్ సర్వీసెస్ లో స్పెసిఫై చేయాలి, పారామీటర్స్ లో డేటా సెట్ లో పారామీటర్స్ స్పెసిఫై. కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉంటుందండి ఇక్కడ, బట్ ఏంటంటే ఫ్లోగా రావాలి ఫస్ట్. ఆ ఫ్లో ఏదైతే మనం ఒక లాజిక్ డిస్కస్ చేసుకున్నామో ఈ ఫ్లో రావాలి. వన్స్ ఇది సెషన్ అయినాక మళ్ళీ రిపీట్ చేస్తాను, అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ సోర్స్ లో ఇక్కడ బేస్ యూఆర్ఎల్ వాల్యూ ఇవ్వాలి అండ్ యాజ్ వెల్ యాజ్ ఐడి ఇవ్వాలి. రైట్, బేస్ యూఆర్ఎల్ ఇవ్వాలి యాజ్ వెల్ యాజ్ నేను ఐడి ఇవ్వాలి. ఈ టూ థింగ్స్ నేను ఇక్కడ పాస్ చేయాలండి. రైట్, ఇవి కూడా ఎలా పాస్ చేయాలి, డైనమిక్ గా పాస్ చేయాలి. రైట్, ఈ టూ థింగ్స్ కూడా నేను డైనమిక్ గా పాస్ చేయాలి. ఐడి కాబట్టి సింపుల్ గా ఫర్ ఈచ్ కి వచ్చేసి యాడ్ డైనమిక్ కంటెంట్ అని ఐటమ్ అని సెలక్షన్ చేసుకోండి. ఓకే అనండి, ఇది మనకు వస్తుంది. ఎందుకంటే ఫర్ ఈచే కదా, ఇక్కడ డిజైన్ కి వెళ్ళండి. రైట్, ఫర్ ఈచ్ ఏం చేస్తుంది, మనం రేంజ్ 1, 4 అని ఇస్తున్నాం, అంటే 1 by 1, 1 by 1 మనకు ఐటమ్స్ అనేవి ఇస్తుంది. రైట్, ఆ ఐటమ్సే కదా మనకు కావాల్సింది. ఫస్ట్ రేంజ్ 1 రావాలి, సెకండ్ 2 రావాలి, థర్డ్ 4th రావాలి. రైట్, ఐడిస్ అనేవి రేంజ్ అనేది డైనమిక్ గా రావాలి. బేస్ యూఆర్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుందండి. రైట్, బేస్ యూఆర్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. రైట్, అంటే అది కూడా డైనమిక్ గా రావాలి. ఓకే, అది ఎలా రావాలి, మనకు ఫైనల్ గా పైప్ లైన్ పారామీటర్ నుంచి రావాలి. ఫస్ట్ పైప్ లైన్ పారామీటర్ నుంచి బేస్ యూఆర్ఎల్, అక్కడ నుంచి ఆ అందులో నుంచి వచ్చే లింక్ అనేది నెక్స్ట్ డేటా సెట్ పారామీటర్స్ కి హెల్ప్ అవుతుంది. ఆ డేటా సెట్ పారామీటర్స్ నుంచి లింక్డ్ సర్వీస్ కి పారామీటర్ హెల్ప్ అవుతుంది. ఇలా ఫ్లో గా రావాలి, ఇలా ఫ్లో గా రావాలి. యాజ్ ఆఫ్ నౌ మనం ఫస్ట్ ఏ మనం స్టార్టింగ్ లోనే లింక్డ్ సర్వీస్ పారామీటర్స్ క్రియేట్ చేస్తాం, అయిపోయింది. ఇక్కడికి వచ్చి డేటా సెట్ కి డేటా సెట్ కి వచ్చేసి ఈ డేటా సెట్ పారామీటర్స్ క్రియేట్ చేసి ఈ బేస్ యూఆర్ఎల్ ని నేను ఇక్కడ డేటా సెట్ పారామీటర్స్ కి పాస్ చేసాం, ఇది కూడా అయిపోయింది. థర్డ్ స్టెప్ ఏంటి, ఫైనల్ గా థర్డ్ స్టెప్ ఏంటి, రైట్, పైప్ టెన్ పారామీటర్స్ క్రియేట్ చేయాలి. రైట్, పైప్ టెన్ పారామీటర్స్ క్రియేట్ చేయాలి. ఇక్కడ వన్ స్టెప్ బయటకి రండి, కంప్లీట్ గా ఫర్ ఈచ్ బయటకు వచ్చేసి ఇక్కడ క్యాన్వాస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పారామీటర్స్ అని వస్తుంది. రైట్, క్యాన్వాస్ మీద మీరు సెలెక్ట్ చేస్తే మీకు పైప్ లైన్స్ పారామీటర్స్, పైప్ లైన్స్ వేరియబుల్స్ ఇవన్నీ వస్తాయి. రైట్, నేను ఏం చేస్తానంటే ఇక్కడ మనం పైప్ లైన్ పారామీటర్ క్రియేట్ చేద్దాం. ప్లస్ న్యూ అనండి, ప్లస్ న్యూ అని చెప్పేసి ఇక్కడ పాస్ చేస్తాను. నేను ఏమంటానంటే పైప్ లైన్ పీపీ అంటాను, పైప్ లైన్ బేస్ యూఆర్ఎల్. ఓకే, పైప్ లైన్ బేస్ యూఆర్ఎల్. ఓకే, ఇది పాస్ చేసి అగైన్ నేను ఇక్కడ యాక్టివిటీలోకి వెళ్ళిపోతాను. ఓకే, యాక్టివిటీలో వెళ్ళిపోతాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను వన్ స్టెప్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఫరీష్ క్యాన్వాస్ మీద సెలక్షన్ చేసేసుకొని ఒక పైప్ లైన్ పారామీటర్ క్రియేట్ చేస్తుందండి. ఆ పైప్ లైన్ పారామీటర్ నేమ్ ఏంటంటే పీపీ బేస్ యూఆర్ఎల్ అని ఇచ్చాను. రైట్, ఇన్సైడ్ ఫరీష్ యాక్టివిటీస్ లోకి వెళ్ళిపోండి, కాపీ మీద కాపీ వెళ్ళండి. ఇప్పుడు బేస్ యూఆర్ఎల్ ఉంది కదా, బేస్ యూఆర్ఎల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి యాడ్ డైనమిక్ కంటెంట్ క్లిక్ చేయండి. ఓకే, మీకు ఇక్కడ మనం ఏదైతే అక్కడ పారామీటర్ క్రియేట్ చేసాం, ఇక్కడ పారామీటర్ సెలెక్షన్ చేయండి. చూడండి, పీపీ బేస్ యూఆర్ ఇది సెలక్షన్ చేసుకోండి. రైట్, ఇది సెలక్షన్ చేసేసుకోండి. చేసుకొని ఇప్పుడు ఫినిష్ అని క్లిక్ చేయండి. ఓకే, రైట్, ఇప్పుడు మనం బేస్ యూఆర్ఎల్ పాస్ చేసాం యాజ్ వెల్ యాజ్ ఐడి పాస్ చేసామండి. బేస్ యూఆర్ఎల్ పాస్ చేసాం యాజ్ వెల్ యాజ్ ఐడి పాస్ చేసాం. క్వశ్చన్స్ అండి, సోర్స్ సెటప్ చేయడమే కొంచెం డిఫికల్టీ. వన్స్ ఇది సెటప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సింక్ అనేది ఈజీ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ మనం ఏం చేస్తాం, స్టార్టింగ్ లో లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేసాం. ఇక్కడ లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేసాం ఫర్ సోర్స్ రెస్ట్ ఏపీఐ. రైట్, ఇక్కడ మనం ఈ బేస్ యూఆర్ఎల్ అనేది మనకు డైనమిక్ గా రావాలని మనం అనుకున్నాం. రైట, డైనమిక్ గా రావాలి అనుకున్నాం. దానికోసం నేను ఏం చేస్తున్నాను, లింక్డ్ సర్వీస్ లో పైప్ లైన్ పారామీటర్ క్రియేట్ చేశాను, సారీ లింక్డ్ సర్వీస్ పారామీటర్స్ క్రియేట్ చేశాను. చేసి ఇక్కడికి వచ్చేసి మనం డైనమిక్ గా పాస్ చేశాం. రైట్, నెక్స్ట్ ఏడిఎల్ఎస్ ఉంది. ఓకే, రైట్, ఇక్కడ మనం అనుకున్నట్టు ఇక్కడ ఇది అచీవ్ అవ్వాలంటే ఈ రేంజ్ స్పెసిఫై చేసి బేస్ యూఆర్ఎల్ ఫిక్స్ గా ఉండి 1 by 1 ఫర్ ఈచ్ చేస్తూ డైనమిక్ గా డేటా అనేది కాపీ అవ్వాలి అంటే మనం ఒక ఫ్లో డిస్కస్ చేసుకుంది ఈ ప్రాసెస్ లో రావాలి. ఫస్ట్ పైప్ లైన్ పారామీటర్ నుంచి మనకి డేటా సెట్ పారామీటర్ హెల్ప్ అవుతుంది. రైట్, పైప్ లైన్ పారామీటర్ క్రియేట్ చేశాను. ఆ పైప్ లైన్ పారామీటర్ నేను ఎక్కడ వాడాను, ఇక్కడికి రండి. పైప్ లైన్ పారామీటర్స్ ఇక్కడికి వచ్చేసి కాపీకి వచ్చేస్తే చూడండి, సోర్స్ కి రండి.
రైట్. ఇప్పుడు ఇక్కడ ఇది పైప్లైన్ పారామీటర్ కదండి. ఫస్ట్ మనం పైప్లైన్ క్యాన్వాస్ మీదకి వచ్చేసి పైప్లైన్ పారామీటర్ క్రియేట్ చేస్తాం. ఆ పైప్లైన్ పారామీటర్ నేను ఎక్కడ యూజ్ చేస్తున్నాను, కాపీ యాక్టివిటీలో సోర్స్ లో, ఇది ఏంటి డేటా సెట్ పారామీటర్స్ లో వాడుతున్నాను, యూస్ చేస్తున్నాను. అంటే పైప్లైన్ పారామీటర్ లో నేను క్రియేట్ చేసింది, ఇక్కడ డేటా సెట్ పారామీటర్ లో నేను యూస్ చేస్తున్న హెల్ప్ అవుతుంది. ఇక్కడ అక్కడ చేసిన మన థింగ్ ఇక్కడ హెల్ప్ అవుతుంది, రైట్. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, పైప్లైన్ పారామీటర్ లో ఏదైతే క్రియేట్ చేసామో అది డేటా సెట్ పారామీటర్ లో మనకి ఇక్కడ హెల్ప్ అవుతుంది. డేటా సెట్ పారామీటర్ లో మనం ఏదైతే బేస్ యూఆర్ అనేది క్రియేట్ చేసామో అది మనకు లింక్డ్ సర్వీస్ లో మనకు హెల్ప్ అవుతుంది, రైట్. ఇక్కడికి వచ్చేసి మన డేటా సెట్ పారామీటర్స్ బేస్ యూఆర్ఎల్ ఐడి అని క్రియేట్ చేసాం. ఈ బేస్ యూఆర్ఎల్ చూడండి, ఇది ఇస్తున్నాను, రైట్. ఈ బేస్ యూఆర్ఎల్ ఏంటండి, ఈ నేమ్ చూడండి, ఈ బేస్ యూఆర్ఎల్ అనేది ఎక్కడ ఉంది, ఈ పారామీటర్స్ కి వస్తే ఈ బేస్ యూఆర్ఎల్ అనేది స్మాల్ లెటర్ లో ఉంది, బట్ లింక్డ్ సర్వీస్ లో బేస్ యూఆర్ఎల్ ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడ మనం లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేసాం కదా, ఇక్కడ ఇచ్చాం మనం, రైట్. ఇది అన్నమాట, అంటే మనకి అలా లింక్ అనేది వస్తుంది ఫ్లో, రైట్. సో లింక్డ్ సర్వీస్ అనేది మనకు డేటా సెట్ పారామీటర్స్ తో డిపెండెన్స్ అయ్యి ఉంది. డేటా సెట్ పారామీటర్స్ అనేవి పైప్లైన్ పారామీటర్స్ తో డిపెండెన్సీ ఉండండి. క్లియర్ అండి, ఎనీ క్వశ్చన్స్? డిపెండెన్సీ ఫ్లో అర్థమైందా? మెయిన్ బేస్ యూఆర్ఎల్ అండి, ఐడి అంటే డైరెక్ట్ గా మనకు ఫర్ ఈచ్ ఇచ్చేస్తుంది. ఐడి ఐడికి మనకు అవసరం లేదు, ఐడి డైరెక్ట్ గా మనకు ఫర్ ఈచ్ ఇచ్చేస్తుంది, కాబట్టి బేస్ యూఆర్ఎల్ ఇంపార్టెంట్. క్లియర్ ఆ ఫ్లో, ఎస్ ఆర్ నో? రైట్, ఇది ఇంపార్టెంట్ అండి. ఈ లాజిక్ అర్థం కాదు, జనరల్ గా చాలా కన్ఫ్యూజ్ అవుతాం. ఏంటి అంటే అసలు ఏంటి, ఎందుకు వస్తుంది, ఏంటి పారామీటర్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం, లింక్డ్ సర్వీస్ పారామీటర్స్ అంటున్నాం, డేటా సెట్ పారామీటర్స్ అంటున్నాం. సో ఇక్కడ మనకు ఆ యూఆర్ఎల్ తో మనం డైనమిక్ గా అచీవ్ అవ్వాలంటే మనం ఈ ఫ్లో మనం ఫాలో అవ్వాల్సిందేనండి, రైట్. ఈ ఫ్లో మనం ఫాలో అవ్వాల్సిందే, ఓకే, రైట్. నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మనము ఆ సింక్ మనం సింక్ క్రియేట్ చేయాలి, ఓకే. నెక్స్ట్ చేయాల్సిన మన ప్రాసెస్ ఏంటంటే మనం సింక్ క్రియేట్ చేయాలి, రైట్. సింక్ క్రియేట్ చేయాలి. సో బిఫోర్ సింక్ ఇక్కడికి వచ్చేసి సింక్ సెలక్షన్ అండి, ఇంకేమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అంతే, ఇవన్నీ అలాగే ఉంచేసేయండి, ఇవి అలాగే ఉంచేసి నెక్స్ట్ సింక్ వెళ్ళిపోండి. సింక్ వెళ్ళిపోయి ఒక డేటా సెట్ క్రియేట్ చేయండి, ఓకే. ADLS జెన్ టూ, సారీ సారీ జెంటు, ఓకే, అజూర్ డేటా లేక్ జెంటు, కంటిన్యూ. ఏ ఫార్మేట్ అయినా తీసుకోండి, సిఎస్విఆ, జేసాన్, ఏదైనా తీసేసుకోండి, ఎవరి విషయం. జేసాన్ తీసుకుంటాను, క్లిక్ ఆన్, ఓకే. డేటా సెట్ సింక్ అని ఇస్తున్నాను, డేటా సెట్ సింక్ అని తెలుసుకో, ADLS జెంటు, ఓకే. నెక్స్ట్ లింక్డ్ సర్వీస్ సెలక్షన్ చేసుకోండి, రైట్. ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ నేను ఫైల్ పాత్ అడుగుతుంది, నెక్స్ట్ డైరెక్టరీ ఫైల్ నేమ్, ఓకే. నేనేం చేస్తానంటే ఇక్కడ హార్డ్ కోడ్ చేసేస్తానండి, ఇక్కడ ఇచ్చేస్తాను. మనది ఏంటి, జేసాన్ కదా, జేసాన్ అవుట్పుట్, ఓకే, జేసాన్ అవుట్పుట్ అని ఇస్తాను. నాకు జేసాన్ అని చెప్పేసి ఒక కంటైనర్ క్రియేట్ అయిపోయి ఆ కంటైనర్ లో నాకు ఏదైతే డేటా ఉందో రెస్ట్ ఏపీ నుంచి ఆ డేటా అనేది రావాలి. అంటే ఈ జేసాన్ అవుట్పుట్ కంటైనర్ లో మనం రేంజ్ ఇచ్చాం కదా, 1 to 5 అని, 1 అని, 2 అని, 3 అని, 4 అని, 5 అని, 6 అని చెప్పేసి మనకు ఫోల్డర్లు క్రియేట్ అయిపోవాలి. నన్ను ఇవ్వండి, ఎందుకంటే స్కీమా ఏం లేదు, క్లిక్ ఆన్, ఓకే, రైట్. డేటా సెట్ పారామీటర్స్ వెళ్ళండి, ఇక్కడ రైట్, ఇక్కడ పారామీటర్స్ క్రియేట్ చేస్తానండి. ఎందుకంటే ఈ డైరెక్టరీ నాకు ఎలా రావాలి, మనకి 1, 2, 3, 4, 5 రేంజ్ అలా ఇస్తున్నాను కదా. సో నాకు 1 అనే ఫోల్డర్, 2 అనే ఫోల్డర్, 3 అనే ఫోల్డర్స్ అనేవి డైనమిక్ గా క్రియేట్ అవ్వాలి బేస్డ్ అపాన్ మనకు వచ్చే బేస్ యూఆర్ఎల్ బేస్ చేసుకోండి, సోర్స్ రేంజ్. కాబట్టి దీనికి ఏంటంటే మన పారామీటర్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది, డేటా సెట్ పారామీటర్స్, ఓకే. సింపుల్ గా డేటా సెట్ సింక్ అని చెప్పేసి ఇస్తాను, కనెక్షన్స్, ఓకే, కనెక్షన్స్ అని చెప్పేసి ఇక్కడికి రండి, ఓకే. డైరెక్టరీ యాడ్ డైనమిక్ కంటెంట్,
ఓకే యాడ్ డైనమిక్ డేటా సింక్ అని చెప్పేసి ఇలా ఫిట్ చేయండి. రైట్, ఈ డేటా సెట్ తీసేసుకొని ఓకే చేసుకోండి. రైట్, నెక్స్ట్ ఒకసారి పైప్లైన్లోకి వెళ్ళిపోండి. పైప్లైన్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ డేటా సెట్ సింక్ అడుగుతుంది. రైట్, యాడ్ డైనమిక్ కంటెంట్ అని డైనమిక్ ఎక్స్ప్రెషన్ పాస్ చేయండి. ఇక్కడ కూడా ఐటమ్ ఏంటండి, రైట్, ఐడీసే కదా, ఫోల్డర్ 1, 2, 3, 4 అని వస్తున్నాయి. రైట్, అవి ఏదో అబ్వియస్ గా హ్యాండిల్ చేస్తే ఫర్ ఈచ్ కాబట్టి ఫర్ ఈచ్ ని సెలెక్ట్ చేసుకో, జస్ట్ ఓన్లీ ఐటమ్ ఎనఫ్ అండి. ఓకే రైట్, త్రీ వేస్ అయితే మనం ఐటమ్ డాట్ సోర్స్ స్కీమా, ఐటమ్ డాట్ కంటైనర్ నేమ్, టేబుల్ నేమ్ ఇలా పాస్ చేసాం. రైట్, ఇది మనం సింక్ ఎస్టాబ్లిష్ చేసామండి, సింక్ ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేసేసుకున్నాం. రైట్, పబ్లిష్ అవ్వాలండి, పబ్లిష్ అవ్వాలంటే పబ్లిష్ చేసేస్తున్నాను. ఫ్లో అయితే డిజైన్ చేశానండి పర్ఫెక్ట్ గా. సరిగా చూద్దాం అచీవ్ అవుతామా లేదా అనేది. ఓకే రైట్, పబ్లిష్ అయిపోయింది. ఫైనల్ గా నేను ఒక షెడ్యూల్ ట్రిగ్గర్ పెట్టేద్దాం, యాడ్ ట్రిగ్గర్, ట్రిగ్గర్ సారీ ట్రిగ్గర్ నౌ కాదు, ఇక్కడ యూఆర్ఎల్ అడుగుతుంది, యూఆర్ఎల్ పాస్ చేయాలి. క్యాన్సల్, యాడ్ ట్రిగ్గర్, న్యూ ఎడిట్, ప్లస్ న్యూ, షెడ్యూల్ ట్రిగ్గర్ తీసుకున్నాం టుడే డేట్ తో. అండ్ టైమింగ్ వచ్చేసి 7 అవుతుంది కదా, 7:42 అలా ఇచ్చేద్దాం. ఓకే, 7:42:39 సెకండ్స్ ఏఎం, డేట్ 27th. రైట్, 27th, 28th, 27th, 7:42 AM. టైమ్ జోన్ వచ్చేసి IST టైమ్ జోన్, న్యూఢిల్లీ. రైట్, ఎవ్రీ 15 మినిట్స్ అయినా ఇవ్వండి, ఎవ్రీ 5 మినిట్స్ అయినా చేసుకోవచ్చు. ఎండ్ టైం కావాలంటే స్పెసిఫై చేసుకోవచ్చు అండి, ఈ రోజే నాకు ఎండ్ టైం కావాలని కూడా మీరు స్పెసిఫై చేసేసుకోవచ్చు. టుడే డేటు నాకు టైం 7 కదా, ఎగ్జాంపుల్ నాకు 8 వరకు అనుకుంటా. ఓకే రైట్, ఇలా స్పెసిఫై చేసేసుకోండి. 7:42:39 AM. ఓకే రైట్ క్లిక్ ఆన్. ఓకే, ఇప్పుడు బేస్ యూఆర్ఎల్ అడుగుతుంది, ఇప్పుడు మన మెయిన్ బేస్ యూఆర్ఎల్ అడుగుతుంది. రైట్, ఏదైతే మన బేస్ యూఆర్ఎల్ ఉందో ఆ బేస్ యూఆర్ఎల్ వెళ్ళిపోండి. ఒక యూఆర్ఎల్ శాంపుల్ యూఆర్ఎల్ తీసుకున్నాం ఇప్పుడు. ఇలా యూఆర్ఎల్ మనకి డెవలపర్స్ ఇస్తారండి. ఓకే, యూఆర్ఎల్ వచ్చేసి మనకు డెవలపర్స్ ఇస్తారు, ఆ యూఆర్ఎల్ ని మనం ఇప్పుడు స్పెసిఫై చేయాల్సి వస్తుంది. ఓకే, స్పెసిఫై చేసి నెక్స్ట్ మనం ప్రాసెస్ చేసుకోవాలి. రైట్, యూఆర్ఎల్ ఏ డౌట్ అండి, అది ఆలోచిస్తున్నాను. యూఆర్ఎల్ https://json ప్లస్ హోల్డర్ టైప్ ఐడి డాట్ ఐడి ఇలా ఇస్తే వస్తుందా అనేది. రైట్, ఐడి తీసుకోవాలి, ఇది బేస్ విరల్ కావాలి. అదే ఒక్క కన్ఫ్యూషన్. స్లాష్ ఐడిస్ క్లిక్ ఆన్. రైట్, ఓకే, షెడ్యూల్ సరే 7:42 అయిపోయింది కదా, మానిటర్ అనేది. సెవెన్ ఫార్టీ టూ తర్వాత క్లిక్ చేశాను అంటే నేను ఓకే బటన్.
Click on OK. OK. Validation of more fixing people. Okay, sorry. Close. అంటే ట్రిగ్గర్ పెట్టాను కదా. ఓకే రైట్. మన ట్రిగ్గర్ టైం 7 ఎంత అంత ఇచ్చాం. సెవెన్ 7:45 AM టుడే డేట్ 7:45 AM ఐఎస్టీ అవర్స్ చెన్నై కోల్కతా ముంబై అనేది ఎంత టైం ఏంటండి ఇచ్చేసింది ఫ్యూచర్ ఉండాలి ఇప్పుడే అది మీనింగ్ చూసుకోలేదు. బిఫోర్ దట్7:47 AM సార్. ఎనీ క్వశ్చన్స్ అండి, ఇంకా 2 మినిట్స్ లెఫ్ట్ ఉంది కాబట్టి 7:47. ఎనీ క్వశ్చన్స్? ఇది ఫ్లో అండి డిజైన్. సో మనకి ఎలా రావాలంటే మన రేంజ్ ఇచ్చేసినట్టు ఆ రేంజ్ వైజ్ గా రావాలండి, రైట్? 1, 2, 3, 4, 5, 6, 7 ఇలా మనకు రేంజ్ తో స్పెసిఫై చేస్తూ రావాలి. వేస్ట్ యూఆర్ఎల్ ఒకటే డౌట్ అండి, అది యూఆర్ఎల్ పాత్ ఓకేనా అనేది ఒకటే డౌట్. చూద్దాం. కరెక్ట్ 7:47 కి స్టార్ట్ అయిపోతుంది మనకు. మన క్లయింట్ సైడ్ నుంచి మనకు యూఆర్ఎల్స్ ఇస్తారు డెవలపర్స్, ఆ యూఆర్ఎల్ తీసేసుకొని చెక్ చేయాలి. సమ్ టైమ్స్ యూఆర్ఎల్ నుంచి ఏమైనా ఇష్యూస్ వస్తే డెవలపర్ తోటే చెక్ చేసుకోవాలండి యూఆర్ఎల్ ని, ఎందుకంటే మన సైడ్ ఏం ఇష్యూ ఉండదు. పిల్లలని ఏడిఎల్ఎస్ జంటూకి వెళ్తే నాకు కంటైనర్స్ జేసాన్ డేటా అని ఒక కంటైనర్ క్రియేట్ అయిపోయి అందులో నాకు 1, 2, 3, 4 రేంజ్ ఏదైతే ఇచ్చానో ఆ రేంజ్ తో నాకు వచ్చేయాలి. రైట్, టైం అయింది. సరే రిఫ్రెష్. రైట్, స్టార్ట్ అయిపోయిందండి, ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. డ్యూరేషన్ 10 సెకండ్స్ ఒకసారికి మనకు అప్డేట్ అవుతూ ఉంటుంది స్టేటస్. ఎర్ర త్రో చేస్తే కనుక మనకు రెస్ట్ అయిపోయి యూఆర్ఎల్ తోటే ఎర్ర త్రో చేస్తుంది. అది మనకు వర్కౌట్ అవ్వకపోతే వేరే బయట నుంచి ఇంకేదైనా యూఆర్ఎల్ తీసేసుకొని మనం కాపీ చేసి బేస్ ఒక బేస్ యూఆర్ఎల్ ఇచ్చేసి ట్రై చేసుకోవచ్చు. డిజైన్ అయితే ఇదేనండి. రైట్, సక్సెస్ అయిపోయింది. రిఫ్రెష్ చేయండి. చూడండి, జేసాన్ అవుట్పుట్ అని క్రియేట్ అయిపోయింది. చూడండి, రేంజ్ మనం 1 to 5 ఇచ్చాం కదా, 1, 2, 3, 4, 5. ఈ 1 ఫోల్డర్ ఓపెన్ చేయండి. చూడండి, డేటా వచ్చింది. జేసాన్ సెలెక్షన్ చేసుకున్నాం. ఎడిట్ అని అంటే జేసాన్ లో ఉంటుంది, రైట్? ఇలా